hello everyone welcome to another episode of postmortem podcast this is likit here so in this episode lo the last episode continuation in which we were talking about Rod telugu movies in the last decade that means 2010 in 2019 varaku E episode my friend avinash and my dear brother Saketh this episode is part 2 of 10th episode of point De intente సో ఒకవేళ మీరు పార్ట్ వన్ వినకపోతే ప్లీజ్ అది విని పార్ట్ టూ రండి బికాస్ మీరు మేబీ కాంటెక్స్ట్ లూజ్ అవ్వచ్చు సో దిస్ ఇస్ జస్ట్ కంటిన్యూషన్ ఆఫ్ ద పార్ట్ వన్ సో వితౌట్ ఫర్దర్ అటు పార్ట్ టూ టెన్ సో అఖిల్ తర్వాత అవర్ భగవాన్ ఇస్ బ్యాక్ విత్ ట్వంటీ సిక్స్టీన్ లో సర్దార్ గబ్బర్ సింగ్ తో మా పవన్ కళ్యాణ్ మా దేవుడు మళ్ళీ ముందుకు వచ్చాడు ఓ మై గాడ్ నువ్వే కదరా నన్ను కన్విన్స్ చేసి సినిమాకి తీసుకెళ్ళింది ఏ మనం ఆడియో లాంచ్ కెళ్ళాం కదా దొంగ రాస్కెల్ మనం నో నోటెల్ ఆడియో లాంచ్ వెళ్ళాము ఫ్రీ పాసెస్ తీసుకొని ఆడియో లాంచ్ కెళ్ళాము ఆ తర్వాత ఫస్ట్ డే టికెట్లు నువ్వు తీస్తే ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాము నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది మనం ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో మార్నింగ్ షో సాయిరంగ సాయిరంగ థియేటర్లో అక్కడ ఏంటి పొద్దున ఒక ఎక్సైట్మెంట్ ఒక వైబ్ ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇంకొక లెవెల్ వైబ్ ఉంటుంది బయట థియేటర్ బయట కానీ లోపల గానీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక డిఫరెంట్ వైబ్ ఉండే కూర్చున్నాము పాటలు వస్తున్నాయి ఫస్ట్ సాంగ్ అయిపోయింది సెకండ్ సాంగ్ అయిపోయింది బేసికలీ ఫస్ట్ హాఫ్ అంటే సినిమా కూడా లెంత్ ఎక్కువ అనుకుంటారు కదా టూ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టూ అవర్ ఫిఫ్టీ ఫైవ్ జీరో టూ అవర్ ఫిఫ్టీ మినిట్స్ రన్ టైం ఉంటుంది అది టిపికల్గా అండ్ అయితే మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక పాయింట్ అయిన తర్వాత సర్దార్ ఈ కొత్త ప్లేస్కి వస్తాడు ఈ ఈ క్రాప్ అంతా అయిపోతుంది సరే ఏదో ఇంకా భరించేసాం అయిపోయింది స్టోరీ అని కానీ ఇంటర్వెల్ ఫైట్ వస్తుంది ఇంటర్వెల్ ఫైట్ ఇస్ యాక్చువల్లీ గుడ్ చాలా ఉంటది ఎందుకంటే మెయిన్ ఆ బీజేఎం వల్ల బీజేఎం ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ బీజేఎం అప్ప ఇంకా ఇంటర్వెల్ అదిరిపోయింది సరే ఇక సాటిస్ఫై చెప్పుకుందాం బయటికి వెళ్ళి అని చెప్పి అనుకోని ఇంకా సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత నాకు ఇప్పటికీ గుర్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యింది కూర్చొని మనం పాటలు స్టార్ట్ అవుతున్నాయి పాటలు స్టార్ట్ అయినా జనాలు వెళ్ళిపోతున్నారు ఫస్ట్ థింగ్ అది అయిపోగానే నువ్వు 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 అదే సినిమాకి వెళ్ళాలరా వెళ్ళాలిరా అని చెప్పి నన్ను మూడు నాలుగు రోజులు సాగు కొట్టి నాతో టికెట్ దించి బర్రెలా గురకబెట్టి నిద్రపోతున్నావు అక్కడ ఘోరం నిద్రపోయినా బికాస్ సెకండ్ హాఫ్ లో ఒక పాయింట్ తర్వాత అవుట్ అయిపోయాను నేను కంప్లీట్ గా కూర్చొని అండ్ సాయరంగా అది సాయరంగ సీట్లు కూడా ఏం పెద్ద కన్వీనియంట్ కాదు అట్లాంటి ఇన్కన్వీనియన్స్ సీట్లో నేను నిద్రపోయినా అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే నేను ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అది మనం పై ఏంటి ఇంకా బాల్కనీ కూడా పోలే మనం ఇంకా కింద వెళ్ళాం యా కింద ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ డికాషన్ ఉంటాయి కదా వాటికెళ్ళి కూర్చోడానికి కన్వీనియంట్గా లేని సీట్లో నువ్వు సమ్మ గురకేసావు నేను నాకైతే కళ్ళు మూతలు పడుతున్నాయి ఎక్కడంటే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది స్పెషల్గా చెప్పాలి రాజల్ని పెళ్లికి కన్విన్స్ చేయడానికి కూర్చోబెడతారు ఇంట్లో ఆ సీన్ అయితే నాకు నాకే కళ్ళు మూతలు పడుతున్నాయి సరే నిద్రపోకూడదులే మనము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా అని చెప్పి ఒక ఇంటెన్షన్ తోటి మిగులుకొని ఉన్నాను సరే ఎందుకంటే పక్కకు చూస్తే నువ్వు ఇట్లా పడుకుని ఆయన సాయి సాయిరంగ సీట్స్ స్పెషాలిటీ ఏంటంటే యూజువలీ లీన్ బ్యాక్ చైర్స్ ఉంటాయి సాయిరంగ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇస్ లీన్ ఫ్రంట్ ఇట్లా ముందుకు ఇట్లుంటుంది సో అండ్ అగైన్ ఆ మూవీ ఆ మూవీ ఎందుకు ఈ లిస్ట్ లో పెట్టాలనిపించింది అంటే అంటే ఆబ్వియస్లీ దట్ మూవీ టోటలీ డిజర్వ్స్ టు బీన్ దిస్ ఎగ్జాక్ట్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఓకే అది ఆబ్వియస్ ఫ్యాక్ట్ కానీ ఈ మూవీ స్పెసిఫిక్ స్పెసిఫిక్గా స్పెసిఫిక్గా ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని చిల్లరేషాలు అయ్యాలో నేను పవన్ కళ్యాణ్ ఓపెన్ ఓపెన్గా చెప్తున్నా అంటే ఒక స్టార్ హీరో అంటే ఇంకా లాజన్ లైఫ్ ఇది అని మనం చూసుకుంటూ ఉంటాం కదా ఒక పెద్ద హీరో వస్తా మూవీకి వస్తే అసలు ఇలా ఉండాలి అలా అనుకుంటే ఎన్ని చిల్లరేషాలు అయ్యాలో ఏరుకొని 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 వేసాడు సినిమాలో అంటే ఫ్యాన్స్ ఎగ్జాక్ట్లీ ఎస్పెషల్లీ నేను ఆ సీన్ ఎక్కడ నేను లేచినాను అంటే అదే పవన్ కళ్యాణ్ ఇట్లా అదేంటది చిరంజీవి స్టెప్ వేస్తాడు దాయిదాదమ్మా స్టెప్ వేస్తాడు అప్పుడు జనాలు అరుస్తున్నారు నేను అప్పుడు అనమాట లేచి ఆ మూమెంట్ లో నిద్ర లేచాను అంతే నాకు ఏమి సినిమా అప్పుడు అర్థమైపోయింది నాకు నేను నిద్రమైనా అంటే కథం సినిమా కథం అది దాని తర్వాత నేను బయటకు వచ్చి ఇప్పుడు ఆలోచిస్తా కదా పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ దే ఆర్ స్టిల్ అంటే ఈ పవన్ కళ్యాణ్ స్టోరీ స్క్రీన్ ప్లే కదా ఈ స్టిల్ బ్యాంకింగ్ ఆన్ చిరంజీవిస్ ఫేమ్ అంటే నువ్వు ఆల్రెడీ ఆ లెవెల్ స్టార్ నువ్వు అంటే ఏంటంటారు లోయెస్ట్ హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు కదా చిరంజీవి నువ్వు స్టైల్గా ఇచ్చేద్దాము జనాలు చప్పట్లు కొడతారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీసి అక్కడ అక్కడే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ తాయ్ తాయ స్టెప్ స్టెప్ దగ్గర ఈ డ్యాన్స్ వేసేటప్పుడే అప్పుడు ఆ రూపులకే నాకు కూడా మెలకు మెలకు కాదు నిద్ర వదిలేదు ఫిఫ్టీ సీట్లో లేచి కూర్చున్నా నే నేను అయ్యా ఇంకొకటి రీసెంట్గా నేను ఇంకొక ఇంకొక పాడ్కాస్ట్లో కూడా విన్నా సమ్ వాళ్ళ ర్యాంట్ గురించి కూడా సర్దార్ గబ్బర్ సింగ్ గురించి ఒక ర్యాంట్ ఉంటుంది సో ఆ ర్యాంట్లో కూడా నాకు అన్ని వాళ్ళు చెప్పింది కూడా ఒకటే అనమాట సో ఏంటంటే బాబీ అంట బాబీ అంటే సినిమా డైరెక్టర్ సో యాక్చువల్లీ మన ఆడియో లాంచ్కి వెళ్ళాం కదా మనం యాక్చువల్లీ విన్నాం ఇది సో ఆడియో లాంచ్లో లో బాబీ ఏమంటాడంటే మూవీ ఎలా ఉంటుందంటే అసలు ఇంక సినిమాలో పవన్ కళ్యాణ్ చూస్తే మీకు ఫోన్ వచ్చేస్తాయి అది ఇంకొక ఇంకొక స్టేట్మెంట్ ఇస్తాడు ఏంటంటే అమ్మ మూవీకి వచ్చే వాళ్ళందరూ ఫస్ట్ హాఫ్ లోనే పేపర్లు అంతా ఇసరేయద్దు పేపర్లు దాచిపెట్టుకోండి బాగా ఎందుకంటే సెకండ్ హాఫ్ లో మీకు పూనకలు వస్తాయి పేపర్లు ఖచ్చితంగా కావాలి అంటాడు అనిపించింది నాకు తెలిసి వీళ్ళు పేపర్లు ఇస్తడం పక్కన పెట్టు వాళ్ళే అంటారు ఇది కూడా పేపర్లు ఇస్తడం కాదు థియేటర్ లో స్టార్టింగ్ లో ఇంట్రో అప్పుడు ఇస్తారు తెలుస్తావా ఈ సెకండ్ హాఫ్ లో దళిదం చూడగానే పేపర్లని బ్యాగ్ లో సర్దుకునే పేపర్లు వేసుకుంటా కనీసం టికెట్ డబ్బులు వసూలు అయితే సాంగ్ ఉంటది ఆ పాటకి ఎక్కడో ఏదో అమెరికా మన uh, इंडिया वाले ఆ పాటకి డాన్స్ చేసారు బాగుంది ఆ పాటకి ఫేమస్ ఆ మూవీ బిజీఎం కి స్పెషల్ మెన్షన్ ఇవ్వచ్చు మన టిఎస్పి డిఎస్పి కదా మూవీకి yes yeah yeah సో డిఎస్పి డౌన్ ఫాల్ స్టార్ట్ అయినందుకు అక్కడ మూవీ దేఖర్ సర్దార్ గబ్బర్ సింగ్ ఎసెన్షియల్లీ ఇస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ፊల్మ్స్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ సర్దార్ గబ్బర్ సింగ్ డైవింగ్ ఇంట అనదర్ మూసి సో బ్రహ్మోత్సవం టూ థౌసండ్ సిక్స్టీన్ లో రిలీజ్ అయింది డైరెక్టెడ్ బై ఆర్ వెరీ ఓన్ అడ్డాలా సాబ్ అండ్ విచ్ హ్యాస్ మహేష్ బాబు మహేష్ బాబు అండ్ ఫిఫ్టీ అదర్ టాలీవుడ్ యాక్టర్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ అదర్ టాలీవుడ్ యాక్టర్స్ మొత్తం టిఎఫ్ఐ అందరినీ ఆ సినిమాలో గుసాయించి బాగా ఐ థింక్ అయ్యా ఒక స్టేటస్ పెడతారు కదా మహేష్ బాబు విత్ ఫిఫ్టీ అదర్స్ డిస్లైక్ బై బై అనురాగ్ సంథింగ్ ఏదో మొత్తం టిఎఫ్ఐ టీఎఫ్ఐ మొత్తం ఆ సినిమాలో ఉంటుంది అండ్ అదే మనం అనుకున్నట్టు బ్రహ్మోత్సవం సినిమా ఎసెన్షియలీ ఈజ్ మనకి అప్పుడు పాత టీవీలో మా టీవీలోనే విహారీ ప్రోగ్రామ్ వస్తుండే విహారీ ప్రోగ్రామ్ కి వాళ్ళు మీకు మొత్తం మా బడ్జెట్ ఇస్తాం ఏం చేసుకుంటారు చేసుకుంటా చేసుకోండి అంటే బ్రహ్మోత్సవం అవుతుంది అది అండ్ బ్రహ్మోత్సవంలో మీకు ఒక ఒక సింగిల్ పాయింట్ ఇది ఉండదు స్టార్ట్ మిడిల్ ఎండ్ లేదు ఉంటది అనుకుంటా అంటే సెవెన్ జనరేషన్స్ ముందు వెనకాల ఎత్తకడం ఓకే ఉంటది సాకేత్ సాకేత్ గారు చెప్తున్నాడు సాకేత్ గారు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు వాడు ఒక మూవీకి ఒక స్టాండ్ తీసుకున్నాడు నేను మీ ఇద్దరి కాన్వర్సేషన్ ఉంటే ఓకే సాకేత్ గారికి కొంచెం పాజిటివ్ వైబ్ ఉంది మూవీ మీద అనిపించింది నాకు సో సాకేత్ గారిని అడుగుతాయి స్టోరీ లైన్ చెప్పరా సాకేత్ గారు నాకు ఆ మూవీ స్టోరీ లైన్ చెప్పు చెప్పు ఫ్యామిలీ సారీ సార్ హీరో ఒక పాజ్ ఇస్తా ఆగర నీకు ఒక పాజ్ ఇస్తా అప్పుడు ఇప్పుడు మీ అన్న లిఖిత్ వచ్చేసి మహేష్ బాబు అనమాట నువ్వు ఇప్పుడు స్టోరీ లేదు నీకు అర్థమైంది కదా స్టోరీ లేను మీ అన్న మహేష్ బాబు ఇప్పుడు లిఖిత్ చెప్పరా స్టోరీ లేని ఒకసారి తలేవా నీ రియాక్షన్ ఇతలేవా చెప్పమ్మా అని అది మొన్ననే స్పైడర్ స్పైడర్ దాని తర్వాత రిలీజ్ అయ్యింది ఓకే సరే మీ ఆ సినిమా ఆగడు అనుకుంటా బాగా ఆడలేదు ఈ మూవీ చాలా మంచి మూవీ ఫ్యామిలీ మూవీ సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు బాగా హిట్ అయింది కాబట్టి ఇది సో ఏంటంటే మీరు ఏడు జనరేషన్స్ ముందు వెనకాల అందరినీ ఎతకడానికి వెళ్తాడు దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ అంతే మన దగ్గర మీటింగ్ ఏంటంటే నాకు అర్థం కావట్లేదు అని అసలు ఆ సినిమా ఏంది దాని పాయింట్ ఏంది బ్రహ్మోత్సవం సినిమా సినిమా మొత్తం లైక్ మహేష్ బాబుని పొగడని క్యారెక్టర్ లేదు ఆ సినిమాలో లైక్ ఎట్లా అంటే అట్ సమ్ పాయింట్ వాచ్మెన్ బయట ఉన్న వాచ్మెన్ కూడా వచ్చి సార్ మీరు తోపు సార్ అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడేమో అంటే మొత్తం సినిమా అంతా పొగడుతూనే ఉంటారు స్టార్టింగ్ లో ఒక సీన్ వస్తారు స్పెసిఫిక్ గా ఆ సీన్ ఎలా ఉంటుంది అంటే అందరు ఏదో పెళ్లి ఈవెంట్ ఏదో అయితే ఉంటుంది అందరు డాన్స్ చేస్తూ ఉంటారు డాన్స్ చేస్తూ ఉంటే సత్యరాజ్ ఇంట్రో ఉంటుంది సత్యరాజ్ ఇట్లా నడుచుకుంటూ వస్తూ ఏ ఆగండ్రా ఆగండి రా వచ్చి మాట్లాడుకు వాళ్ళు డ్యాన్స్ అయ్యేది అరుస్తుంటారు చుట్టూ జనాలు అరుస్తుంటే కూర్చోండి కూర్చోండి మాట్లాడుకుందాం మంచి మాటలు మాట్లాడుకుందాం మాట్లాడుతున్నాడు కూర్చుంటాడు కూర్చుంటాడు పాయింట్ కూర్చోంగానే మహేష్ బాబు వచ్చి కూర్చోంగానే మహేష్ బాబు గురించి ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే అందరూ వంతులుగా మంచి మాటలు మాట్లాడుకోవాలంటే అందరూ మంచి మాటలు మాట్లాడ మాట్లాడండ్రా అంటే వంతులు వేసుకొని మరి మహేష్ బాబుని పొగుడుతూ ఉంటారు ఎప్పుడే స్టార్ట్ అవుతుంది జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ సెవెన్ మినిట్స్ అయితే స్టార్ట్ అయ్యే మూవీ స్టార్ట్ అవగానే ఇంకా కంటిన్యూస్ గా పొగుడుతూ ఉంటారు ఒక్కొక్కరు అది నాకు అర్థం కాదు సడెన్ గా మహేష్ బాబు సాంగ్ కి బ్రేక్ అవుట్ వచ్చింది కదా అవకాశం అనుకుంటా అవకాశం ఈ ఈ సత్యరాజ్ కూడా ఒక డైలాగ్ చెప్తాడు అది సంథింగ్ లైక్ ఇలా ఈ ఫ్లో లోనే ఉంటుంది నాకు ఆ డైలాగ్ గుర్తులేదో ఈ ఫ్లో ఉంటుంది ఏంటంటే దాహమేస్తే ఒక లింక ఆకలేస్తే మెప్క బజ్జి తిట్టుకోవడానికి వీడు అన్నట్టు వాడి చూపిస్తాడు ఈ ఫ్లో అంటే ఎగ్జాక్ట్ డైలాగ్ కాదు ఓకే దిస్ ఎంటర్‌టైనింగ్ డైలాగ్ ఐ మూడు డైలాగులు చెప్పి ఆనందానికి వీడు సంథింగ్ అని ఇట్లా చూపిస్తాడు అప్పుడు మహేష్ బాబు చెప్తున్నావు రాజా సో నాకు ఆ పాయింట్ దగ్గర అర్థమైపోయింది ఈ మూవీ ఎంత అట్ర క్రాప్ ఉండబోతుంది అని నాకు ఇంక లేచి లేచిపోదాం అనుకున్నాను నేను మూవీలోంచి బయటికి చెప్పాను థియేటర్ లో చూసారు కదా ఈ సినిమా చూడాల్సి వచ్చింది ఫర్ సమ్ తప్పలేదు పర్సనల్ పర్సనల్ వచ్చింది తర్వాత ఆ పీవీఆర్ పివీఆర్ డోర్ లాక్ చేస్తాడు బయటకు రానికుండా కూడా వాడు ఎంత సాడ్ ఇస్తాడు నాకు తెలిసి వాడు సినిమా మనకి మార్నింగ్ షో వేసే ముందు ముందు రోజు రాత్రి రీల్ చెక్ చేసుకోవడం చూసుకుంటాడు వాడు ఉంటాడు ఎందుకు జనాలకు కూడా జనాలకు కూడా ఉండాలని చెప్పి లాక్ చేసి పెట్టాడు ప్లాన్ అదే పూర్తి లాక్ వేసేసి లోపలికి వాళ్ళు అందరు జనాలు చచ్చిపోయిన తర్వాత డైరెక్ట్ కిరోసిన్ పోసి తగలబెట్టేద్దాం అనుకున్నాడు బాడీలు అన్ని అక్కడే కాలిపోతాయి మొత్తం ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన పని లేదు బాడీలు స్పై సూర్య లాగా కట్టేసి భయం అది పుట్టించేది ఎవరు లో ఆ ప్లాన్ ఫాలో అవ్వాల్సింది ఎస్జెసూర్యా ఏమంట ఈ మూవీలో ఒక స్పెషల్ మెన్షన్ ఇవ్వొచ్చు మనం మన షౌట్ అవుట్ మహేష్ బాబు కోరియోగ్రాఫర్ ఎవడైతే ఉన్నాడో అప్పటిదాకా మూవీ ఒక టోన్ లో వెళ్తుంటుంది వేవ్ లెంత్ వెళ్తుంటుంది ఐ ఒక వేవ్ లెంత్ లో ఒక వేవ్ లెంత్ లో వెళ్తూ ఉంటుంది మూవీ అంటే లెంత్ అంటే ఆల్మోస్ట్ అటల్ డౌన్ టోటల్ డౌన్ ఎంత నెగిటివ్ లో పోతూ ఉంటుంది సినిమా థియేటర్ లో అందరూ నెత్తులు పట్టుకొని ఏంట్రా మాకు కూడా అనేటుంటారు అప్పుడు అందరూ నవ్వుతున్నారు డ్రా చూస్తే మహేష్ బాబు అక్కడ చీమ స్టెప్ వేస్తుంది చీమ స్టెప్ వేస్తున్నాడు సో అది అల్టిమేట్ అల్టిమేట్ అంటే అది వచ్చినప్పుడు చూడాలి ఫేస్బుక్ లో ఒకటి పూర్తి వైరల్ జనాలు ఫుల్ ఆన్ వేసుకుంటున్నారు బికాస్ ఏదైనా సినిమా బ్యాడ్ అని తేలితే ఎంత ఘోరంగా ఇంటర్నెట్ అనేది దాన్ని చంపుతుంది అనేది ఆ టైంలో చెప్పేయచ్చు అండ్ నాకు గుర్తుంది మహేష్ బాబు ఫ్యాన్స్ పాపం ఎంత డిఫెన్సివ్ అవుతుండే అంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఆపోజిట్ వెళ్తూ ఉంటారు కదా దానికి ముందు సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ కూడా పెద్ద గొప్ప డాన్స్ రాదు అండ్ పవన్ కళ్యాణ్ కూడా కొన్నివో స్టెప్ ఇస్తే స్టాండర్డ్ స్టెప్ లేదు పట్టుకొని ఊపుతూ ఆకాశం నింగి నిప్పు దాంట్లో దాంట్లో లిరిక్ ఒకటి ఏంటంటే నా దిష్టి నేనే లుసీ యా టిరీ నా అల్టిమేట్ లిరిక్ అది బట్ యా సో ఆ టైంలో మహేష్ బాబు ఈ డాన్స్ ఇది మొత్తం క్లిప్ వైరల్ అవుతుంది మహేష్ బాబు ఫుల్ ట్రోల్ చేస్తున్నారు కాకిరెట్ట అది ఇది అని చెప్పి మేము కూడా వీడియో చేసిన దాని మీద ఆబ్వియస్లీ ఆ తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ డిఫెన్స్ ఏంటంటే వాళ్ళకి డిఫెన్స్ ఇంకేం లేదు దట్ మాట్ బాగా వేసాడు బాగా వేయ సంగతి పక్కన పెట్టేశారు ఒకటి కొరియోగ్రాఫర్ పేరు రివీల్ చేసి సాగు కొట్టారు ఇంకోటి పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేశారు పవన్ కళ్యాణ్ స్టెప్ ఏదో సమ్ పవన్ కళ్యాణ్ వేసిన బ్యాడ్ స్టెప్ ఏదో స్క్రీన్ షాట్ తీసి దాన్ని షేర్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ బట్ మస్తు ఫన్ ఉండే ఆ టైంలో వల్లే మా ఫేస్బుక్ పేజ్కి నాలుగు వేల లైక్స్ పెరిగాయి సో థ్యాంక్స్ టు బ్రహ్మోత్సవం

టేక్ దట్ షీట్ అవుట్ ఆఫ్ మైండ్ మైండ్ ఇంకా సో నువ్వు ఆ పాట తర్వాత వింటున్నా గానీ నీకు అది గుర్తొస్తుంటుంది మూవీలో ఫ్రేమ్స్ గుర్తొచ్చి వద్దు ఆ పై ఇంకా పాట ఇక్కడ నుంచి ముందుకు వద్దు ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతే అంత టార్చర్ సినిమా అది నాకు తెలిసి అల్టిమేట్ లిస్ట్ లో టాప్ ఇచ్చేయొచ్చు ఆ సినిమాకి ఎగ్జాక్ట్లీ అల్టిమేట్ అల్టిమేట్ ఇది గూగుల్ సర్చ్ నేను బ్రహ్మోత్సవం మూవీ కొరియోగ్రాఫర్ అని కొట్టాను కొట్టంగానే ఏమొచ్చింది తెలుసా గూగుల్ సర్చ్ రిజల్ట్ ఇది ఓకే రాజు సుందరం అని చెప్పి ఫోటో వచ్చింది దాని కింద బ్రహ్మోత్సవం డాన్స్ ఓకే వన్ ఆఫ్ ద బెస్ట్ టాలీవుడ్ కొరియోగ్రఫర్స్ దాని కింద డిస్క్రిప్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాలీవుడ్ కొరియోగ్రఫర్స్ రాజు సుందరం కంపోజ్ దీస్ ఫన్నీ మూమెంట్స్ అండ్ మహేష్ బాబు వెంట్ విత్ దెమ్ ఒబీడియంట్లీ లాల్ అంటే లాల్ పాప నేను జస్ట్ నేనేమి మహేష్ బాబు ఫన్నీ మూమెంట్స్ అని కూడా బ్రహ్మోత్సవం మూవీ కొరియోగ్రాఫర్ అని కొడితే ఫస్ట్ రిజల్ట్ అదే వస్తుంది వాడి ఫేటో వాడి ఫోటో పెద్దగా వచ్చి పాపప్ పసుబిడ్డ యా సో లో మై ఫేవరెట్ సాంగ్ ఇస్ దట్ దూరం ఆ పాట బాగుంటుంది క్లాసికల్ ఉంటుంది కొంచెం బీట్ కూడా ఉంటుంది దాన్ని ఉంటారు యా అండ్ మహేష్ బాబు మీద ఫార్టీ ఫైవ్ ఫ్లడ్ లైట్స్ ఉంటాయి ముఖం మీద ఇంకా ఇంకెంత తెల్లగా చూపిస్తారో నాకు అర్థం కాదు కానీ యా సినిమా అంతా ఫ్లడ్ లైట్స్ లోనే ఆ స్టేడియంలో షూట్ చేశారు తెలియదు బట్ యా సో డ్రెస్ డ్రెస్సెస్ కూడా అంతేస్తాడు మూవీ అంత తెల్లగా ప్లీజ్ సినిమా ఓకే సినిమా అయిపోయింది ఇంకా నెక్స్ట్ మూవీకి వెళ్దాం నా వల్ల కదా లాస్ట్ జోక్ సో ఆ సినిమా ఆడియో తీసేసి వెనకాల వాషింగ్ పౌడర్ నిర్మాతే కూడా కరెక్ట్ సెట్ అవుతుంది సో నెక్స్ట్ మూవీ ఇస్ స్పైడర్ విచ్ వాజ్ రిలీజ్ సెవెంటీన్ అనదర్ అమేజింగ్ పిట్

यो आ, सस्ता डार्क नाइट अदान थे इंट्रोगेशन सीन अंतर उन टाइप इंट्रोगेशन सीन है क्या था आई थिंक uh, इधि uh, कैरेक्टर एसजे तो, सूर्य कैरेक्टराइजेशन वाला कैरेक्टराइजेशन वाला थोड़ा तेरा तेरा उन टाइप या मरे एक ही मरे क्या कॉपी दे ले डांट लो पुच्छ का ही ఎగ్జాక్ట్లీ నాకు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు యూట్యూబ్ లో తమిళ్ టైటిల్ వస్తుంది కదా సాంగ్ టైటిల్ పుచ్చకాయ పుచ్చకాయ అంటే పుచ్చకాయల్ దాని పేరు పుచ్చకాయ పుచ్చకాయ అని పెట్టారు అంటే సాంగ్ రిలీజ్ అయ్యక ముందు సాంగ్ టైటిల్ రిలీజ్ చేసి ఒక పోస్టర్ లాగా రిలీజ్ చేస్తారు కదా అంటే ప్రమోషన్ అప్పుడు పుచ్చకాయ పుచ్చకాయ రిలీజ్ చేశారు జోక్లు వేసారు దాన్ని హాలీ హాలీ చేసారు तब स्टार्टिंग होता है ये हाली हाली ये अगस्त मार्च शिरपेर तो सॉन्ग लो उठते क्या था ये या ऑफ कोर्स सॉन्ग लो पुछ क्या पुछ क्या उठते हुए था वाह या ना कलिविक को ले गुस्तुचिंद रहा था इंटेंटे ये पुछ क्या है पुछ क्या है पुछ क्या है మహేష్ బాబు అండ్ మహేష్ బాబు బయట ఇంటర్వ్యూలో మాట్లాడితే ఓ యాక్చువల్లీ స్మార్ట్ ఫెలో పాపం తలకే ఉంది అనిపిస్తుంది హౌ హౌ డీ హౌ డస్ హి కన్విన్స్ హిమ్సెల్ఫ్ టు ఈవెన్ లిసన్ టు దిస్ సాంగ్ అండ్ సే పద మనం డాన్స్ చేద్దాం దీనికి అని ఎట్లా కన్విన్స్ చేసుకొని దానికి ఒప్పుకుంటాడు అనేది నాకు జెన్యున్ గా నాకు మహేష్ బాబుని నేను అడగాల్సిన క్వశ్చన్ ఇది అండ్ స్పైడర్ సినిమాలో స్పైడర్ సినిమా ఆబ్వియస్లీ ఏఆర్ మురుగదాస్ డార్క్ నైట్ సినిమా చూసి ఇమీడియట్లీ పైగా ఐడియా వచ్చింది ఐడియా వచ్చిందని చెప్పి సినిమా తీసాడు కానీ కానీ ఏ మాట కాబట్టి మెచ్చుకోవాల్సింది ఏంటంటే మహేష్ బాబు ఎలా అంటే ఇంకా అసలు ప్యూర్ డైరెక్టర్ హీరో ఇంక నువ్వు సెట్ కలిన తర్వాత డైరెక్టర్ నువ్వు నువ్వు చచ్చిపోవాలి అంటే చచ్చిపోతాడు ఇంకా అంత అంత డైరెక్టర్ సీరో అనమాట బట్ నేను అంటే నువ్వు మహేష్ బాబు ఫ్లాప్స్ కూడా ఫ్లాప్స్ కానీ మూవీస్ కానీ నువ్వు చూస్తే ఎలా ఎలా తీస్తాడంటే ఆ డైరెక్టర్కి ముందు మూవీ కనుక హిట్ ఉందనుకో బ్లాక్ బస్టర్ హిట్ హిట్ ఉన్నా కానీ లేక హిట్ స్ట్రీట్లో ఉన్నా కానీ ఆ డైరెక్టర్ వచ్చి డైరెక్టర్ వచ్చి అడగక్కర్లే అంటాడు తెలిసి పక్కన వెళ్తూ ఇట్లా ఒక చూసి ఒక స్మైల్ ఇస్తే సార్ మూవీ చేద్దాం నాకు అలా అనిపిస్తుంది ఇప్పుడు రేపు సర్లేర్ నీకు ఎవరు వస్తుందా అది కూడా అంతే చూడు ఈ అనిల్ రావు ఇప్పుడు ఒక స్ట్రీట్ లో ఉన్నాడు దీని ముందు సంక్రాంతికి ఎఫ్ టూ ఇచ్చాడు సో ఇంకా ఆబ్వియస్లీ ఓకే చలో చూద్దాం అలా అలానే ఈ శ్రీకాంత్ అడ్డాల కూడా ఈ ఈ మూవీ తీసాడు ఏది సీతమ్మ అక్కడ సినిమాలు చెక్ట్ టు బి ఫ్రాంక్ టు బి ఆనెస్ట్ నాకు అంత ఎక్కల సినిమా నాకు పిచ్చ లేట్ అనిపిస్తుంది ఆ సినిమా యా బట్ స్టిల్ కాకపోతే అంటే ఏముండదు సినిమాలో ఏముండదు బట్ ఐ థింక్ ఇట్ వాజ్ స్టిల్ వే బెటర్ ఫిల్మ్ దాన్ బ్రహ్మోత్సవం అంటే యా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మల్టీ స్టార్ అని అంటే నా బిస్ ఏంటంటే టిపికల్ గా మన ఇంట్లో చూసే అన్నతమ్ముల స్టోరీ ఇదే అనిపిస్తుంది నాకు అది అందుకని బ్యాక్ టు బ్యాక్ అని చెప్పి ఆ క్యారెక్టర్ సెట్ అవుతారు అయిపోగానే శ్రీకాంత్ వచ్చి వచ్చింటాడు మళ్ళీ అడుగుంటాడు ఓకే సార్ చేద్దాం అంటాడు అలానే బ్రహ్మోత్సవం చేశాడు ఈ స్పైడర్ కూడా మురుగ సపో నా స్పీక్ లో ఉన్నాడు అనుకుంటా తమిళలో లేదు శ్రీకాంత్ అడ్డాల శ్రీకాంత్ అడ్డాల కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నప్పుడు మహేష్ బాబుని చీట్ చేశాడు వన్ మూవీ వల్ల ఇట్లా సైలెంట్ గా దాన్ని వైట్నర్ పెట్టి టీమ్ పెట్టేశాడు యా సో అలా ఒక ఒక ఎపిక్ షిట్ తీసాడు స్పైడర్ ని అంటే నువ్వు ఇందాక రాయ్ సీన్ మెన్షన్ చేసాడు చూసావు ఒక పెద్ద స్టోన్ దొర్లుకుంటూ వెళ్తదని నువ్వు ఆ సీన్ కనుక ఒకసారి రివైండ్ చేసుకుంటే ఆ వ్యూవర్స్ లిజనర్స్ కోసం కూడా చెప్తున్నారు సారీ ఆ రాయ్ సీన్ లో మీరు ఒకసారి మాములు చూడండి ఇంత అర్థం అవుతుంది అది దొర్లుతూ ఉంటుంది ఒక రోడ్డు మీద ఒక స్ట్రైట్ పాత్ లో రోడ్డు మీద పోతూ ఉంటే అందరూ ఆ రాయికి స్ట్రైట్ గా వే నడుచుకుంటూ పరిగెడుతూ ఉంటారు మొత్తం అంతా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఎందుకు సార్ ఎందులో ఏమంటాం మేక్ మేక్ అయిపోయింది అందరూ రైట్ కి రైట్ లెఫ్ట్ కి వెళ్ళిపోయి గ్యాప్ ఇచ్చేసి దాని బట్ దొల్లుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఒక పాయింట్ వచ్చిన తర్వాత అయిపోతుంది అదేంటి కంప్లీట్ గా టోటల్ మౌంటైన్ డౌన్ కాదు కదా స్టీప్ కాదు కదా పొత్తు ఉండడానికి ఏదో ఒక చోట బేసిక్ ఫిజిక్స్ ఫిఫ్త్ క్లాస్ ఫిజిక్స్ అది ఒక చోట అయిపోతుంది మొమెంట అని ఇదేం లేదు అది లేకుండా ఒక ఇది ఒక క్రాప్ సీన్ ఇది పీక్స్ అనుకుంటే మన తుపాకీ మూవీలో ఒక సీన్ ఉంటుంది ఈ ట్వెల్వ్ సోలియర్స్ కలిసి ఒక ఒక ప్యాలెల్ ఎగ్జిక్యూషన్ సీన్ ఉంటుంది తర్వాత అది అల్టిమేట్ సీన్ నాకైతే మస్తు ఇష్టం ఆ సీన్వెల్ ఇంటర్వెల్ సీన్ థియేటర్గా రిలీజ్ అయిన ఎగ్జాక్ట్లీ థియేటర్గా రిలీజ్ అయిన తర్వాత అంత అంత ఆడలే తుపాకీ తెలుగులో అంటే విజయ్ మార్కెట్ లేకుండే సో అంత ఆడలే కానీ తర్వాత నాకు ఒక సీన్ చూసినప్పుడు మైండ్ బ్లాక్ అయింది ఎగ్జాక్ట్లీ అండ్ ఐ థింక్ తుపాకీ ఈ సినిమాలో కరెక్ట్ సినిమా తెలుగులో డబ్ అయినప్పుడు ఇట్ వాజ్ ఐ థింక్ వేరే తెలుగు సినిమాలు కూడా ఆడుతుండే బట్ యా దట్ సీన్ లో అలాంటి సీన్ ఒక ట్రై చేస్తాడు ఈ లో ఏంటంటే సేమ్ ఆంటీ లతోటి స్టంట్ లెస్తాడు ఎగ్జాక్ట్లీ అది కొంచెం ఆఫ్ ద ట్రాక్ ఉంటుంది ఏంటంటే అంత ఎట్టుగా ఉంటుంది సెట్ అవ్వదు అది ఎంత తేడా తేడాగా ఆంటీలు ఇట్లా పోల్లు పట్టుకొని ఎగురుతుంటారు గోళ్ళు దూకుతుంటారు సాగేదేడ్ చెప్పినట్టు అదేతారు సీన్ సాగేదేడ్ చెప్తుండే కదా మహేష్ బాబు అంటే కెలివేషన్ మహేష్ బాబు రోల్ ఇన్ దట్ ఫిల్మ్ అంటే నాకు అర్థం కాదు ఏంటంటే హీ కెన్ హ్యాక్ ఇన్ టు ఎనీథింగ్ కెన్ కెన్ కాల్ బేసికల్లీ యా యా హిస్ అన్నమాట హీరోయిన్ 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 ఫోన్ అన్ని వింటుంటాడు లో స్పై స్పై చేసి చేసి ని స్టాక్ చేస్తాడు అండ్ దెన్ పడిపోతాడు అది అది ఎంత అది ఎంత ఈ స్టోరీ లైన్ గాని సినిమా ట్రైలర్ కూడా వచ్చినప్పుడు ఒక స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్ ట్రైలర్ లో నేను ఒక స్పైని నేను ఒక సాఫ్ట్వేర్ సెట్ క్రియేట్ చేశాను సో జనాలు ఎక్కడన్నా ఫోన్ కాల్లో ఎవరైనా హెల్ప్ అని కానీ అంటే నాకు అలర్ట్ అవుతుంది ఇక్కడ అంటాడు తలైవా ఒకసారి ఆలోచించుకున్నావు అది ఒకవేళ హెల్ప్ అని కాపాడండి అని అంటే అలా ఫోన్ అవుతుంది వెళ్ళిపోతాడు అక్కడికి వినడానికి ఎట్లా ఉంది అసలు ఇది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఆఫ్ సింగ్ దట్ ఈస్ ఇల్లీగల్ నువ్వు ఒకరి కాన్వర్సేషన్స్ నువ్వు రికార్డ్ చేసి నువ్వు ఆ ప్యాటర్న్ కోసం ఎత్తుకోవడం అనేది ఇల్లీగల్ ఇప్పుడు యాపిల్ మీద కూడా అదే కదా లొల్లి ఇప్పుడు యాపిల్ కి ఎట్లా తెలుస్తది హే సిరి అని అంటే ఎట్లా తెలుస్తది అంటారు రైట్ దట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ లిస్నింగ్ టు ద హోల్ థింగ్ అండ్ ఇట్ ఈస్ ఫై ఇట్ మ్యాచింగ్ దట్ ప్యాటర్న్ రైట్ అండ్ ఆపిలో కన్సర్న్ రేస్ చేస్తే ఆపిలో ఏమో లేదు మేము ఆ కాన్వర్సేషన్స్ అన్ని మేము ట్రాష్ చేస్తామో అంటారు బట్ ఒకవేళ రికార్డ్ అయ్యి ట్రాష్ చేస్తారో అది ఇవ్వట్లేదు ఎవరికి తెలుసు రైట్ సో అట్లానే ఒకటి హెల్ప్ అని మహేష్ అంటే మహేష్ బాబు వెళ్ళి సేవ్ చేయడమేందో ఏందో నాకు తెలీదు రెండు వాట్ ఇఫ్ వాట్ ఇఫ్ దిర్ ఇస్ వన్ మహేష్ బాబు ఇన్ ఆపిల్ మా వాట్ ఇస్ ఒకవేళ లైక్సే అరే మమ్మ నాకు కోడ్తో హెల్ప్ చేయరా అంటే అప్పుడు కూడా వస్తాడా ఇంటికి వచ్చి ఏమైంది ఏమైంది కానీ వస్తాడు లేకపోతే ఏంది నాకు కాన్సెప్ట్ ఏంది నాకు అర్థం కాలేదు అరే రే నాలుగు రేపు నాకు సబ్మిషన్ మహేష్ బాబు వస్తాడు ఇదేదో బాగుంది మహేష్ బాబుతో సెల్ఫీలు దిగానీ కరెక్ట్ సరిపోతుంది అండ్ దాంట్లో ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మహేష్ బాబు సారీ చెప్పింది కదా మహేష్ బాబు మురుగుదాస్ ఫోన్ చేసి ఇట్లా ఏం బాధపడకు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే చెప్పాడు మురుగదాస్ నేను ఇంకో హిట్ ఇవ్వాలనుకుంటున్నా మహేష్ బాబు మహేష్ బాబు ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి బయట డన్కాక్ గానీ ఇంట్రెస్ట్ వెళ్ళారు సీడియల్ గానీ పట్టుకోకు పడుకోకు అది వదిలేసా అవన్నీ అది ఆడియో లాంచ్ లో ఆడియో లాంచ్ లో స్పీచ్ చెప్తాడు మురుగదాస్ మొత్తం స్పీచ్ మొత్తం అయిపోతుంది వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మళ్ళీ మైక్ తీసుకొని అప్పుడు హీరోయిన్ గురించి చెప్తాడు ఈ హీరోయిన్ కి సంబంధం ఉండదు ఏదో ఊరికే ఉండాలి కాబట్టి ఉంటుంది అన్నట్టు చెప్తాడు అవును యాక్చువల్ గా మూవీలో హీరోయిన్ సంబంధం ఏం సంబంధం ఉండదు స్టాక్ చేసి మూడు పాటలు ఉంటదని పోయామో ఇంకా ఇన్ఫాక్ట్ హీరోయిన్ కంటే మా ఆంటీలకి ఎక్కువ రోల్ ఉంది ఆ ఇండివిజువల్ ఆంటీస్కి సో 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 మూవింగ్ ఆన్ ఫ్రమ్ స్పైడర్ వీఆర్ ఆబ్వియస్లీ గోయింగ్ టు టాక్ అబౌట్ అనదర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ స్పిట్ విచ్ ఈస్ అజ్ఞాతవాసి టూ థౌజండ్ ఎయిటీన్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ అనిరుద్ధ్ ఇంకేమైనా వాట్ ద ద్రీ హీరో త్రీ టోకెన్ హీరోయిన్స్ అండ్ యా ఒక మంచి ఆల్బమ్ వేస్ట్ అవుతూ అవుతూ బాగా నేను బాధపడ్డాను యాక్చువల్గా ఈ మూవీ ఈ మూవీకి త్రివిక్రమ్ కూడా ఇదే అన్నాడు ఈ ఆడియో లాంచ్లో కానీ ఇది కానీ అసలు పవన్ కళ్యాణ్ చిట్ చేస్తాడు ఇంక అసలు పవన్ కళ్యాణ్ పీక్ పర్ఫార్మెన్స్ చూస్తారు మీరు అది ఇది అని అంటాడు బట్ సినిమాకి వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది అనమాట ఎందుకని అని చెప్పి సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి ఒక లెవెల్ ఎక్స్ట్రా అయింది దీంట్లో ఓ మై గాడ్ అరే యాజ్ మనం ఫస్ట్ డే పోయి ఆ సినిమాకి ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ వాట్ ఈస్ ఈ డూయింగ్ అంటే ఆ సీన్ లో అదేంటది ఐ థింక్ లోకి వెళ్ళి కూర్చుంటాడు అండ్ ఆమ వాట్ ఈస్ దట్దర్ హీరోయిన్ సుబ్బల కీర్తి సురేష్ నాట్ కీర్తి సురేష్ అను ఎమాన్యుల్ అను ఎమాన్యుయల్ కాకుండా కీర్తి సురేష్ వస్తుంది కీర్తి సురేష్ వచ్చి పవన్ కళ్యాణ్తో ఫ్లౌట్ చేస్తుంది ఇట్లా మీరు ఇది మీరు తోపు అది ఇది అని పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేస్తాడు మొత్తం సినిమా అంతా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా క్రింజ్ ఉంటుంది అండ్ సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫిల్మ్స్ అండ్ ఆబ్వియస్లీ నువ్వు నేను పాడ్కాస్ట్ చేసాము సో ఒకవేళ జనాలు వినాలనుకుంటే అది వినొచ్చు మేము మొత్తం ఆ సినిమా గురించి మేము వన్ అండ్ హాఫ్ అవర్ ర్యాంట్ వేసాము సో ఐ థింక్ దాంట్లోనే మేము మేజర్ పాయింట్స్ అని కవర్ చేసాము సాకేత్ నువ్వు ఏదైనా యాడ్ చేయాలా ఓ సారీ నేను సాకేత్ గారి రికార్డ్ చేశాను అవినాష్ నువ్వు ఏదైనా యాడ్ చేయాలా కాదు ఈ మూవీ అప్పుడు ఆ టైంలో అంటే ఒక ఒక వైబ్ వచ్చేసింది బయటకు ఒక టాక్ ఏంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఇది ట్వంటీ ఎయిటీన్ తర్వాత ట్వంటీ నైన్టీన్ పాలిటిక్స్కి వెళ్తున్నాడు సో కంప్లీట్ గా లో ఉండిపోతాడు అండ్ అగైన్ ఓపెన్ గా అడ్మిట్ చేశాడు కూడా నేను ఇంకా మూవీస్ తేను అని ఎగ్జాక్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ నుంచి ఓకే ప్రస్తుతానికి ఇంక ఇదే లాస్ట్ సినిమా కదా పైగా త్రివిక్రమ్ తో చేస్తున్నాడు అని చెప్పి ఓ హై ఎక్స్పెక్టేషన్స్ ఇంకా అనిరుద్ధ్ బేసిక్గా ఏంటంటే మూవీ ముందు ఆల్బమ్ ఆల్బమ్ కంప్లీట్ చార్ట్ బస్టర్స్ అసలు ఎలా అంటే సాంగ్స్ వింటుంటేనే పిచ్చెక్కిపోయేది అండ్ అగైన్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఒక క్రేజీ ఆల్బమ్ ఈ కాంబినేషన్ మనం ముందు చూసాం జల్సా జల్సా సో మొత్తం ఆల్బమ్ క్రేజీ ఉండే సో అది సిమిలారిటీ రిపీట్ అవుతుంది ఇక్కడ ఇంకా క్రేజీ ఉంటుంది అనుకుని వెళ్ళిన తర్వాత బేసిక్గా అత్తారింటి దారి దీన్ని తిరగేసి తిప్పి మళ్ళీ చూపించాడు మాడిపోయి మసాలా దోశ అన్నట్టు తిప్పి తిరగేసి మరగేసి మొత్తం అదే చూపించాడు ఇట్ షుడ్ హావ్ బిన్ నేమ్డ్ మామ ఇంటికి దారి నీకు ఈ ఈ మూవీ నీకు ఒకటి గుర్తుందా ఈ మూవీలో వెంకటేష్ ఉంటాడు గుర్తుందా యా అవును అంటే అది డిలీటెడ్ సీన్ నేను నేను నుంచి ఓ డిలీటెడ్ సీన్ కదా నా చెప్పు చెప్పు యా నాకు గుర్తులేదు సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఈ మూవీకి చెప్పా ఇది నాకు నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఉండే నేను ఇప్పుడు ఇప్పుడున్న జాబే కరెంట్ జాబే గాడ్స్ క్రేజ్ ఇంటర్వ్యూ పెట్టుకొని కూడా నేను వెళ్ళా దానికి ఈ ఈ ది మూవీకి ప్రీమియర్ షోకి ఫస్ట్ షో ఇక్కడ ఓకే వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ నాకు అర్థమైపోయింది ఓకే నేను ఇక్కడే కూర్చొని కొంచెం కంటిన్యూ చేశానంటే నా మైండ్లో ఉన్నది కూడా మొత్తం వైపట్ అయిపోయింది సినిమా అర్థమైపోతుందని నేను సెకండ్ హాఫ్ లిటరల్లీ స్లీపేశాను అప్పుడు నేను ఈ మూవీకి మనకి ఇక్కడ ఏటీఎంటీ ట్యూస్డే ఆఫర్ ఉంటుంది చూసావా ఏంటంటే ఒక టికెట్ ఫైవ్ డాలర్స్ ఉంటుంది టికెట్ బేసిక్గా నేను అక్కడ బతికిపోయా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డాలర్స్ టికెట్ని ఫైవ్ డవర్స్ వెళ్ళి ఓకే పైసలన్నా బాయ్ అనుకున్నా నేనైతే ఇంకా వెళ్ళి అది చూసి నాకు వచ్చిన టార్చర్ కి అమ్మా ఇది ఏం సినిమా రా బాబు ఇంకొకటి మన స్పెషల్ మెన్షన్ ఈ సినిమాలో మన షెర్లాక్ సంపత్ కి ఇవ్వాలి మహాన్ బావుడు ఇప్పుడు చాలా చాలా మీమ్స్ కి చాలా ట్రాల్స్ కి కంటెంట్ ఇచ్చాడు ఎగ్జాక్ట్లీ సాకేత్ గార్డు సాకేత్ గార్డు మేము మేము మా పాడ్కాస్ట్ చేసినప్పుడు సాకేత్ గార్డు కూడా దాని గురించి మేము మీ సినిమా నుంచి వచ్చింది బెస్ట్ ఏంటి అంటే షెర్లాక్ సంపత్ షెర్లాక్ సంపత్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ ఎవర్ యా షెర్లాక్ సంపత్ని ఒక సెపరేట్ దీంట్లో పెట్టి ఒక సినిమా తీస్తే ఐథింక్ వుడ్ మో ఎంటర్టైన్ దన్ వర్దే మెడ్ హోప్ఫుల్లీ పాయింట్ త్రివిక్రమ్ రిలైజ్ దెస్ మేకే మూవీ అని చేసిందే గాలివాలుగా సెపరేట్ వీడియో ఓ యా అప్పుడు ఓ సగం సగంలో ఎప్పుడు ఆగుతాడు ఆగేది ఎప్పుడు ఫ్లాప్ యా యా దిస్ ఈస్ అబ్జర్వేషన్ ఇది ఎవరు సుమారా ఈ ఆబ్జర్వేషన్ నేను చెప్పినా నా ఆబ్జర్వేషన్ అది ఆ నువ్వు యా అది ఏంటంటే గాలి యా గాలి గాలి వాలుగా పాటలో అనిరుద్ధ ఇస్ గివింగ్ లైక్ ట్రిప్ బ్యూ కదా పవన్ కళ్యాణ్ కి సో ఆ వీడియోలో యూట్యూబ్ లో ఒకవేళ జనాలు వినేవాళ్ళు ఆ వీడియో మళ్ళీ నోటీస్ చేయండి ఇలా అనిరుద్ధ అన్ని సినిమాలు అన్ని సినిమాల్లో పవన్ కళ్యాణ్ లుక్స్ మీద నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఓకే సాంగ్ మొత్తం ఎక్కడ కూడా ఆగడు ఓన్లీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆగుతాడు ఎక్కడంటే ఒకటి పులి ఇంకోటి జానీ ఇంకోటి ఇంకోటి మూవీ అనుకుంటా మూడు నాలుగు చోట్ల ఇక్కడ అవుతాడు అన్ని ఫ్లాప్ సినిమాల దగ్గర ఇట్లా అనిరుద్ అంటే మ్యూజిక్ స్లో అవుతుంది అండ్ అండ్ అనిరుద్ధ్ ఒక ఫైవ్ సెకండ్స్ అలా స్పెండ్ చేస్తాడు టైం అది మరి అనిరుద్ధ్ ఇలా ఏదైనా బిహైండ్ ద సీన్స్ ఏమన్నా ఇంటిమేట్ చేస్తున్నాడు మన నాకు తెలియదు కానీ అల్టిమేట్ ఉంటుంది ఆ వీడియో ఇప్పుడు జనాలు వినేవాళ్ళది ఒకసారి చూడాలి పక్క యూల్ నోటీస్ సో సో నెక్స్ట్ సినిమా చెప్తావా అనుష్ యా నెక్స్ట్ సినిమా ఇది ఒక ఎపిక్ ఎపిక్ హిట్ అనమాట బేసిక్గా ఈ మూవీ రిలీజ్ అయ్యే ముందు కూడా మనకి ఒక హోప్ పెట్టుకోవడానికి కూడా పెద్ద ఆప్షన్ లేని మూవీ ఏంటంటే అమర్ అక్బర్ ఆంటోని కరెక్ట్ ఎందుకు అన్నారంటే రవితేజ బ్యాక్ టు బ్యాక్ లో ఉన్నాడు శ్రీనివాయిట్లా అంతకన్నా బ్యాక్ టు బ్యాక్ లో ఉన్నాడు శ్రీనివాయిట్లో దీని ముందు మూవీ హిట్ ఏదిరా బాద్షా అనుకుంటా బాద్శా బాద్షా తర్వాత ఇంక హిట్ లేదు బ్రూస్లీ హిట్టా హిట్ మూవీ అంటారా ఓకే బాద్షా సో బాద్షా తర్వాత బేసిక్ గా ఒక్క హిట్ లేదు అలాంటిది వీళ్ళిద్దరు కలిసి కాంబినేషన్ లో ఒక మూవీ రావడం వస్తుంది అంటే అందరూ ఏమనుకున్నారంటే ఒక వింటేజ్ వెంకీ స్టైల్లో ఒక మూవీ వస్తుందేమో అంటే ఇంకొక యాడి పాయింట్ ఏంటంటే మూవీకి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇలియానా కమ్బ్యాక్ అనమాట తెలుగులో బేసిక్గా అండ్ ఇలియానా రవితేజ అంటే నీకు కిక్ గుర్తొస్తుంది వస్తుంది బేసిక్గా కరెక్ట్ అలా కెమిస్ట్రీ బాగుంటుంది సో నీకు ఓకే ఈ కాంబినేషన్లు పాజిటివ్గానే ఉన్నాయి బట్ స్టిల్ ఎక్కడ నా నా వరకు నా ఒపీనియన్ హోప్స్ ఎందుకు లేవంటే ఇద్దరు రాడ్ బ్యాక్ టు బ్యాక్ ఏమవుతుంది అనుకుంటే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది శ్రీనివాట్లో అది చెప్తాడనమాట ఆల్మోస్ట్ ఇంకా కలలో నీళ్ళు వస్తుంటాయి నీళ్ళు ఏడుస్తుంటాడు నాకు తెలిసి ఏడుస్తూ ఒక మాట అంటాడు ఏంటంటే నేను అసలు ప్రాణం పెట్టి తీసాను ఈ సినిమా ఐ థింక్ శ్రీనివాట్లో ప్రొడ్యూస్ చేశాడు అనుకుంటా మూవీ ఐ థింక్ నేను ప్రాణం ప్రాణం పెట్టి తీశాను ఈ సినిమా అసలు చాలా జెన్యున్ ఎఫర్ట్ తోటి జెన్యున్ గా ఈ సినిమా తీశాను నన్ను నమ్మి రండి ఈ సినిమా ఎట్ అంటాడు సినిమా జన్యున్ గా నేను ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాను నేను చూడలే నేను ఇక్కడ యుఎస్ లో లేకపోవడంలో చూడలే మూవీ ఇండియా వెళ్ళిన తర్వాత రిలీజ్ అయిన టూ త్రీ వీక్స్ కి ప్రైమ్ లో పెట్టేశాడు మూవీ పెడితే ప్రైమ్ లో పెడితే మా తమ్ముడు పెట్టి చూడరా అని చెప్పి స్టార్ట్ చేశాడు అనుకున్నా కానీ చూసా మూవీలో తెలుసా ఇంకో ట్విస్ట్ ఏంటంటే విలన్లు ఒక నలుగురు ఐదురు అరడెంజ్ మంది ఉంటారు బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ నలుగురు ఐదుగురు ఉంటారు ఈ నలుగురు ఐదు విలన్లు ఒకదాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఒకరి తర్వాత టిపికల్ షెట్ ఏముండదు సినిమా విలన్లు ఉంటారు మోసం చేస్తారు ఇదే ఇంకొకటి అమర్ అక్బర్ ఆంటోని అంటే ఏంటంటే సినిమా ప్లే సినిమా ప్లే ఎలా ఉంటుందంటే ముగ్గురు క్యారెక్టర్ అమర్ ఒక అక్బర్ ఒకడు ఆంటోనీ ఒకడు త్రిబుల్ యాక్షన్ మూవీ అని అనుకుంటాము కట్ చేస్తే ఏంటంటే హీరోకి స్నాలిటీ ప్లీజ్ ప్లీజ్ సార్ మీరు సో శ్రీనివాయి అనమాట మార్కెట్ కెళ్ళి ఎన్ని విలన్లు కావాలంటే అరడజన్ ఎక్కువ రేట్ చెప్తున్నా అంటే ఎంత మంది ఉంటారు అంత మంది విలన్లు దోశాడు నేను ఆ సినిమా ట్రైలర్ చూసాను ట్రైలర్ చూసి అరే ఈ సినిమా చూడడానికి సినిమాటోగ్రఫీ అది స్టైలిష్ కనిపిస్తుంది అనుకున్నాను నేను బట్ దే ఆ డైరెక్టర్ పేరు అవి రిచ్ అండ్ రవితేజ్ అవి అండ్ మన ఇస్మార్ట్ శంకర్ ముందు వరకు రామ్వి ఆ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు తీసినా సరే ఐ ఫీల్ లైక్ అన్ని బ్లెండింగ్ అయిపోయాయి అనే ఫీలింగ్ వస్తుంది నాకు సినిమా సినిమాకి ఏ సినిమా ఏ టైటిల్ ఏంది ఏ సినిమా కథ ఏది ఏ సినిమాలో హీరోయిన్ ఎవరు ఏ సినిమాలో ఏంది ఇట్ డజెంట్ లైక్ నాకు డిఫరెన్స్ తెలియదు ఒక పాయింట్ తర్వాత అండ్ రవితేజ సీరియస్లీ నీడ్స్ టు ఏదో ఒక లాస్ట్ డిఫరెన్స్ ఏదో సినిమా చేయాలి అప్పుడు కానీ బయటపడ్డాడు అండ్ ఇది నైన్టీ సిక్స్ సినిమా అని తెలుగులో రీమేక్ చేస్తున్నారు కదా శర్వానంద్ బదులు ఐ థింక్ రవితేజ ఉన్నంటే ఇంకా బాగుంటదేమో అని నా ఫీలింగ్ యా అవును మంచి యాక్టర్ రవితేజ జనూన్ గా చాలా మంచి యాక్టర్ యా జెస్టిఫై చేస్తాడు యాక్ట్గా కలెక్ట్ ఆక్టర్ పడాలి కరెక్ట్ డైరెక్టర్ పడితే చాలా గొప్ప మంచి యాక్టర్ అవుతాడు అసలు యా కిల్ చేస్తాడు దాంట్లో విజయసేతుపతి విజయసేతుపతి బట్ ఆ విజయ ఒరిజినల్ ఇస్ ఒరిజినల్ విజయసేతుపతి గారు తోపు బట్ నేను అంటుంది ఒకవేళ తెలుగులో దానికి ఆ లెవెల్ జస్టిస్ ఇవ్వాలి అంటే ఇట్ కుడ్ హావ్ బీన్ హిమ్ అనేది నా పాయింట్ యా యా బట్ ఏమో రవితేజ రవితేజ ఎవర్ తో తీస్తున్నాడు నెక్స్ట్ టైం సినిమాలోనే అదే నెక్స్ట్ యాక్చువల్లీ డిస్కో రాజా అని అది కొంచెం కొంచెం కన్విన్సింగ్ గా ఉంది డిఫరెంట్ ఉంది యా 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 కరెక్ట్ ఆనౌ డిఫరెంట్ ఉంది కరెక్ట్ లెట్స్ లెట్స్ ఒక క్షణం చూసాము ఆ క్షణం మూవీ ఒక క్షణం కదా క్షణం ఇస్ ఒక క్షణం మనం క్షణం డైరెక్టర్ అడివేశ్ కాదు క్షణం

Yeah, it's not a bad film, actually. So, let's see, hopefully, hit hitwarte, mehmeh happy. So, uh, moving on from Ammar Akbar Anthony, uh, mm -hmm. Drainage Lo, Open Drainage Cinema is, uh, Srinivasa Kalyanam, which released in 2018, <laughs> which was directed by who, and, uh, <laughs> produced by who, and starring Nitin <laughs> and, uh, <laughs> and the whole Ashitana. of TFI, హోల్ ఆఫ్ టిఎఫ్ఐ హోల్ ఆఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీ హోల్ ఆఫ్ కన్నడ ఐ థింక్ అందరినీ గుసాయిచ్చారు ఈ సినిమాలో ఒక ఫ్రేమ్ లో వెనకాల బ్యాక్గ్రౌండ్ కనపడకుండా లైన్గా యాక్టర్ నిల్చోబెట్టాడు ఘోరం అంటే ఘోరం ఎంత బోరింగ్ సినిమా అంటే ఇది ఓ గాడ్ యా ఇది నిజంగా టార్చర్ చెప్పా కదా ఇది ఎంత టార్చర్ మూవీ అంటే ఇది బేసిక్ గా ఈ మూవీకి నేను ఇక్కడే వెళ్ళా ఆ టైంలో కలిసి మూవీస్ ఏం రాల ఆగస్ట్ లో ఏమో అనుకుంటా ఐ థింక్ ఆఫ్ సీజన్ లో ఏ మూవీస్ రాలేదు సో ఆ మూవీకి ఇక్కడ థియేటర్లో వెళ్ళినప్పుడు ఇంకేం లేదు కానీ వెళ్ళద్దు వెళ్ళద్దు అనుకుంటూ వెళ్ళాను నేను నా ఓ పాయింట్ కి నిద్ర వచ్చి ఇంకా టార్చర్ అనిపించి బిగ్ బాస్ వస్తుండే ఆ టైంలో ఫోన్ లో బిగ్ బాస్ పెట్టుకొని చూసాను ప్రశాంతంగా టార్చర్ సినిమా ఇంకొకటి ఇంకొకటి ఈ ఈ మూవీలో ఇంకొక దరిద్రం ఏంటంటే ఇంకొక సీన్ ఉంటుంది అనమాట మూవీలో వీడు ఆక్టెక్ట్ ఏదో ఉంటాడు హీరో సో ఏదన్నా కానీ ఇంకా ఒక అసలు ఏ పని చేస్తాడో ఒక అర్థం కాదు ఒక స్టార్ట్ చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏదో పెద్ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నట్టు ఫీల్ చేస్తులు చెప్తాడు అయ్యా సినిమా నువ్వే రావాలి నువ్వు వచ్చి మా ఇంట్లో మాట్లాడాలి పద్ధతి అండ్ ఆహా నితిన్ కి దీంట్లో హైదరాబాద్ లో గూగుల్ ఆఫీస్ ఏదో కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్ట్ వస్తుంది అండ్ హీ డస్ నథింగ్ హీ డస్ నథింగ్ లిటరల్ నెత్తిమీ టోపీ పెట్టుకొని ఊరంతా తిరుగుతాడు ఇట్లా పద్ధతులు మాడతాడు ఇంటికి వచ్చి కాలు గడుగు ముడ్డి గడుగు అనుకుంటా ఇట్లాంటి మాటలను మాడతాడు సినిమా మొత్తం సినిమా మొత్తం నీతులు ఆఫ్టర్ అ పాయింట్ అవుట్ కాదు కదా ఏం చేసినా సరే నువ్వు మళ్ళీ తిరిగి రావు అండ్ ఈ సినిమా ఇంకొకటి ఇంకొకటి తెలుసా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ప్రొడ్యూసర్ అనమాట రిలీజ్ అయినప్పుడు హైదరాబాద్ లో మొత్తం మొత్తం అన్ని థియేటర్స్ ఏ థియేటర్ లో అయితే రిలీజ్ అయిందో ఆబ్వియస్ గా కొత్త సినిమా అంటే మస్తు థియేటర్ రిలీజ్ అయింది కదా రిలీజ్ అయిన ఎవ్రీ థియేటర్ లో ఎంట్రెన్స్ బయట ఎంట్రెన్స్ బయట అంటే మరి గేట్ ఉంది కాదు మనం థియేటర్ లోకి ఎంటర్ అవుతాం కదా ఆ డోర్ పక్కన ఆ డోర్ పక్కన లేకపోతే స్నాక్స్ అనే కౌంటర్ పక్కన ఈ పెళ్ళిలో భజంత్రీలు వాయిస్తారు వాయించి ఒక్కొక్క ప్రతి ప్రతి థియేటర్లో లో ఒక గ్రూప్ వాళ్ళు వాళ్ళు వాయిస్తూ ఉంటారు అనమాట అది ఇంకా ఇది అట్టర్ అట్టర్క్ సీరియస్ గా చెప్పాలంటే వాడు ముందే బదులు ముందేషన్ అనమాట లోపలికి వెళ్తే దాని బదులు అదే చావు మేల వల్ల బెటర్ ఉంటుంది కనీసం రీజన్ తో డప్పులు కొట్టేటోళ్ళు బాగుపడ్డారు

Yeah, that's very sad. So, uh, moving on from Srinivasa Kalyanam, uh, uh Saket's favorite actor, Allu Arjun Sirma, Napur Surya, Nailu, India, which is, uh, which released in 2018, okay. of course, directed by, <laughs> directed by, uh, what's his name? Uh, Vakantam Vamsi. Vakantam Vamsi, starring Allu Arjun and uh, many others. సో నేను అవినాష్ దీని మీద పాడ్కాస్ట్ చేసాము సో ఒకవేళ దాంట్లో పూర్తి ర్యాంట్ మీరు వినాలి అనుకుంటే పూర్తిగా వినొచ్చు ఇట్స్ యాక్చువల్లీ ఈ మూవీ ఈ మూవీ డైరెక్ట్ చేశారు కదా వకంత వంశీ సో వంశీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట దేనికంటే సో ఇఫ్ యూర్ గుడ్ ఎట్ సమ్థింగ్ ప్లీజ్ దయచేసి అదే చెయ్యి చెప్తారు సమ్థింగ్ ప్లీజ్ దయచేసి అదే చెయ్యి కొత్త కొత్త వాటిలో ఏలు కాలు యా ఏలు కాలు అన్ని పెట్టి వాసన చూడక ఎందుకంటే నువ్వు ఇప్పుడు నీకు వక్కంత వంశీ టాలెంట్ అంటే నీకు చెప్తా కిక్ తెలుసా నీకు యా కిక్ మూవీ కిక్ మూవీ రాసింది వక్కంత వంశీ టెంపర్ ఉందా యా టెంపర్ మూవీ రాసింది వక్కంత వంశీ యాక్చువల్లీ పూరి జగన్నాథ్ ఫస్ట్ మూవీ అది పూరి జగన్నాథ్ ఎవ్రీ మూవీ పూరి జగన్నా స్టోరీ రాసుకుంటాడు పూరి జగన్నానే డైరెక్ట్ చేస్తాడు యా ఎందుకో పూరిజానాత్కి పటాయ్ పటాయ్ లైట్ టికెట్ దొరకలేదా లేకపోతే ఎందుకు రాలేదు కదా ఈసారి అప్పటికి బ్యాక్ టు బ్యాక్ రాడ్లు ఇచ్చాడు కదా ఇంకా ఇట్లా కాదు కెమెరామెన్ అన్నాడు అనుకుంటున్న టైం లో రియలైజ్ అయ్యాడు ఓకే ప్రేక్షకుల నుంచి కోరుకుంటుంది ఏంటంటే నా కథనొద్దనుకుంటున్నాం అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం నా పటాయ్ స్టోరీ బైట్కి వెళ్లి పటాయ్ పటాయ్ ప్లాన్ అవుతుంది ప్రతిసారి హీరో ఆర్ఫన్ అయ్యి పెద్దగా పోలీస్ అయి హిట్ అయింది బట్ ప్రతిసారి హీరో ఆర్ఫన్ అయ్యి పోలీస్ అయ్యి ఆ తర్వాత అది చేసి గుండాగిరి చేసి అమ్మాయిని ఏడిపించి ప్రతిసారి జనాలకి ఎక్కట్లేదు అని చెప్పి ఒక్కంత యాడ్ చేశాడు ఓకే సో టెంపర్ యా నా పేరు సూర్య చెప్పు సో అలా అలా స్టోరీ రాష్ట్రం డైరెక్షన్ లో దిగాడు అనమాట దిగేసి ఇంకా సినిమాని మనం యాక్చువల్లీ ఇద్దరం ఒక పాడ్కాస్ట్ చేస్తాం కదా నా పేరు సూర్య నావెల్డ్ విచ్ ఇస్ లైక్

లేదు ఇంట్లో మాస్ మసాలా అన్ని యాడ్ చేసేయండి నాకు తెలుసు అందుకే షిట్ అయినట్టుంది మూవీ మరి సాంగ్ యా యా అండ్ సో ప్రెడిక్టబుల్ అండ్ సో బోరింగ్ దట్ అల్లు అర్జున్ న్యూ లుక్ ఓల్డ్ లుక్ స్టైలిష్ లుక్ ఏమీ పనికిరాలే సినిమా ఫ్లాప్ అయింది పాపం హ్యాట్రిక్ అని అవన్నీ ఇవన్నీ నేర్చుకొని యా సాంగ్స్ యా సాంగ్స్ బాగుంటాయి అండ్ లవర్ ఆ లవరాల్స్లో డాన్స్ కూడా అసలు యా అదే అంటున్నా అది ఇంత కష్టపడతాడు అల్లు అర్జున్ బట్ నేను అంటుంది అదే నువ్వు లైక్ ఇఫ్ యుర్ పుట్టింగ్ ఇన్ సో మచ్ ఎఫర్ట్ ఇన్ డ్యాన్స్ మేబీ దాని చుట్టూ కూడా ఒక కథ అనేది ఉంటుంది అనేది రియలైజ్ అవ్వాలి అల్లు అర్జున్ సో నా పేరు సూర్య నాయల్ ఇండియా నుంచి టూ థౌజండ్ లో ఇంకొక అమేజింగ్ సినిమా వచ్చి సవ్యసాచి స్టారింగ్ నాగచైతన్య అండ్ మాధవన్ మాధవన్ ఇన్ ద నెగటివ్ రోల్ మాధవన్ ద వర్స్ట్ అంటే రెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ మోటివేషన్ అండ్ మాధవన్కి సినిమా లేవో మరేమో తెలీదు కానీ ఈ సినిమా ఎందుకు చేశాడో ఇప్పటికీ నాకు తెలీదు అండ్ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ అంటే బేసిక్గా ఆ విలన్ క్యారెక్టర్ ఎట్లా అంటే ఇప్పుడు ఇఫ్ సరైనడు సినిమాలో మాధవన్ విలన్ బట్ అట్లనే ఎట్లయితే ఆ యాక్టర్ ప్లే చేసాడో ఆ హిందీ యాక్టర్ మాధవన్ అట్లాగే లౌడ్గా యాక్ట్ చేస్తే ఎట్లుంటుందో ఎంతో దరిద్రంగా ఉంటుందో దీంట్లో బేసిక్గా అదే చేశారు అండ్ సబ్ ఎస్సాచి ఓపెనింగ్ సీన్ గురించి అవినాష్ నీకు నీ ఫేస్బుక్ ఫీడ్లో వచ్చింది అనుకుంటా కదా యా ఈ మూవీ సేమ్ ఇదే సీన్ మూవీ స్టార్టింగ్ సీన్ ఒకటి ఉంటుంది నాకు తెలిసి డైరెక్టర్కి చందు ముండెట్టి యా అనుకుంటా యా అతనే యా సో ఈ మూవీ అనుకు అనుకున్నడానికి థాట్ ఇదే ఫేస్బుక్ లో రేపు ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉండి ఉంటాడు ఫీడ్ న్యూస్ ఫీడ్ అంటే ఒక వీడియో ఉంటుంది ఏంటంటే ఒక లో అందరు వెళ్తుంటారు ప్యాసింజర్స్ అందరూ సడన్గా సమ్ ర్యాండమ్ కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరు కో కి మధ్య ఒక పర్సన్ గురించి ఒక పర్సన్ గురించి స్టార్ట్ అవుతుంది అనమాట సో అలా ఒక ప్యాసింజర్ తర్వాత ఒకడు ఒక ప్యాసింజర్ తర్వాత ఒకడు అందరూ ఒక ఈ పర్సన్ నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అంటారు అందరు ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఓ మనందరికీ ఈ పర్సన్ ఎలా తెలుసు ఈజీ కో కోన్సిడెన్స్ అనగానే ఇందులో నుంచి ఒక తెలి అతి తెలియనండి ఒకటి లేచి అలా కో ఇన్సిడెన్స్ అవ్వకూడదే అనుకునే టైంకి పైలట్ సంథింగ్ ఎవరో ఒక ఆడియో వస్తుంది ఏంటంటే వీళ్ళు వీళ్ళందరూ ఏ పర్సన్ అయితే తెలుసు అనుకుంటున్నారో ఆ పర్సన్ వాయిస్ వస్తుంది మీరందరూ ఫ్రూట్ అయ్యారు మిమ్మల్ని అని చెప్పి ఫ్లైట్ని క్రాష్ ల్యాండింగ్ చేస్తారు ఫ్లైట్ పేలిపోతుంది సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దిస్ సీన్ మన డైరెక్టర్ ఇదే సీన్ ని ఒక బస్ కాన్సెప్ట్ లో స్టార్ట్ చేస్తాడు బడ్జెట్ స్టార్ట్ చేస్తాడు అక్కడ సంథింగ్ హిమాచల్ ప్రదేశ్ లో ఇక్కడ ఒక ఘాట్ రోడ్ లో వెళ్తుంటుంది ఆ బస్సు ఆ ఘాట్ రోడ్ పై నుంచి బస్సు కింద పడుతుంది ఎయిటీన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ లో బస్ లో ఉంటారు హీరో హీరోయి సైడ్ చేసిన డాక్టర్ అంటాడనమాట నువ్వు ఈ వ్యాలీలో పడ్డావు ఈ వ్యాలీలో యాక్సిడెంట్లు ఎప్పుడైతేనే ఉంటాయి ఇక్కడ యాక్సిడెంట్ అయితే గనక మేము ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా పంపించాము డైరెక్ట్గా బాడీలు తీసుకురామని పంపిస్తాము అలాంటిది అంటే ఇప్పటిదాకా అటు రికార్డ్ చెప్తాడు ఇక్కడ ఎవడు బతకలా దాంట్లో ఇరవై మంది ఉన్న బస్సు కింద పడితే అందరు చచ్చి ఒక్కడే బతికావు అంటాడు అండ్ హీరోకి ఫేస్ మీద ఒక స్క్రాచ్ కూడా ఉండదు అయినా తట్టు ఉంటుంది ఒక గుడ్డు ఉంటుంది అంటే అంటే దట్ ఈస్ ద ఫస్ట్ మూమెంట్ నీకు ఏంటి మూవీ స్టార్ట్ అవ్వగానే ఓకే ఈ సినిమా ఎలా ఉండబోతుందో నీకు అర్థం అయిపోవాలి సో నువ్వు బతకడం ఇట్స్ ఏ మిరాకిల్ అనగానే హీరో అంటాడు మిరాకి అద్భుతం ఈ పదం వినడం నాకు కొత్త ఏం కాదు అంటాడు స్టార్ట్ యా నా థియరీ ఏంటంటే దట్ మాధవన్కి ఒకవేళ బ్యాడ్ రోల్ ఇచ్చినా సరే బికాస్ ఈస్ అ గుడ్ యాక్టర్ ఐ థింక్ బాగా చేసే అప్పుడు నాగ చైతన్యాన్ని ఓవర్ షాడో చేసేస్తాడేమో అని చెప్పి భయపడి ఆ ని నువ్వు ఎంత హ్యామ్ చేయాలో అంత హ్యామ్ చేసి మాధవన్ కి డబ్బింగ్ ఎవడో ఇచ్చి మాధవన్ వాయిసే కాకుండా హేమచంద్ర అన్న డబ్బింగ్ ఇచ్చింది ఓ మై గాడ్ ఎంత టెర్రబుల్ డబ్బింగ్ ఉంటదంటే మాధవనేమో పెన్ పెన్ ఆపిల్ ఆపిల్ పెన్ అంటూ ఉంటాడు మూతి ఎక్కడెక్కడ వెళ్తా ఉంటది ఏది పడితే ఆ డైలాగ్ వస్తుంది అండ్ యా మ్యాన్ సవ్యసాచి వస్ సవ్యసాచి సాచి వస్ బ్యాడ్ ఈ సినిమా థియేటర్ వే ఎందుకు చూస్తామో నాకు తెలియదు నేను సాకేత్ కాడు మా ఫ్యామిలీతో వెళ్ళాం లేదు నేను నువ్వు రాలేదా మీ ఫ్రెండ్స్ తో వెళ్ళినట్టున్నావు ఫ్రెండ్స్ తో వాడు వాడు ఎలా అంటే చిచి హాఫ్ వే త్రూ మేము రిటర్న్ మేము రిటర్న్ పోతున్నప్పుడు హాఫ్ వే త్రూ మేము అనుకున్నాం నీ అమ్మ మేము కూడా ఎట్లా లోయలో పడిపోతే అయిపోతుంది కదా అని సో సో సవ్య తర్వాత మూవింగ్ ఆన్ టు అనదర్ అమేజింగ్ ఫిల్మ్ ఇన్ టూ థౌసండ్ ఎయిటీన్ విచ్ ఇస్ నోటా స్టారింగ్ ఆఫ్కోర్స్ అవర్ విజయ్ దేవరకొండ సాబ్ అండ్ అర్జున్ రెడ్డి తర్వాత రిలీజ్ అయిన సినిమా జనాలు ఠా ముగ్గురి ఠా అన్నారు ఈ సినిమా ఫ్లాప్ అయింది అండ్ నువ్వేదో చెప్తాండ అవినాష్ ఈ సినిమా సెటైర్ ఆన్ తమిళ్ పాలిటిక్స్ ఆర్ వాట్ ఎవర్ యా ఇది యాక్చువల్లీ తమిళ్ పాలిటిక్స్ మీద ఒక సెటారికల్ మూవీ లాంటిది అంటే మనకి తమిళ్ పాలిటిక్స్ అంత తమిళనాడు పాలిటిక్స్ సారీ తమిళనాడు పాలిటిక్స్ అంత ఐడియా లేదు కాబట్టి అంత కనెక్ట్ అవ్వలేదు కానీ యాక్చువల్ అక్కడ పాలిటిక్స్ని ఏమంటాం సినిమాటిక్గా చూపిస్తూ దాన్ని ఇంత దరిద్రంగా ఉంది మన పాలిటిక్స్ అని వాళ్ళకి వాళ్ళు తీసిన మూవీ అని నేను విన్నా నా ఫ్రెండ్ చెప్తుంటే అచ్చా బట్ మనకు అసలు కంప్లీట్గా ఐడియా లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కనెక్ట్ మిస్ అయింది ఆ కనెక్ట్ మిస్ అవడం పెద్దమైన సినిమాకి అంటే అంత మాత్రం సినిమా కళాఖండం అని కాదు ఆ ఇనిషియల్ అట్లీస్ట్ నువ్వు కనెక్ట్ కనెక్ట్ చేసుకుని రిలేట్ చేసుకోగలితే ఆ రిలేటబిలిటీ ఉంటే నీకు ఓకే ఫైన్ ఎక్కడో అక్కడ సినిమా బాగాలేకపోయినా గానీ ఏదో ఒక కాన్సెప్ట్ కనెక్ట్ అవుతాం అసలు కనెక్షన్ రిలేటే చేసుకోలేవు నువ్వు నీకు అర్థమే కాదు లైక్ లైక్ రక్త చరిత్ర ఫర్ అస్ మనకొక మనకొక అండర్స్టాండింగ్ ఉంది ఇక్కడ పాలిటిక్స్ గురించి ఇక్కడ ఎవరి మీద అయితే తీస్తున్నారు అనేది సో బికాస్ అందుకే రక్త చరిత్ర మన దగ్గర ఆడింది ఇంకెక్కడ ఆడలేదు బట్ యా ఎందుకంటే మనకి ఆ ఇంటెన్సిటీ తెలుసు ఆ రైవల్రీ ఏదైతే ఉందో పరిటాల్ రవి అండ్ సీరు సూరి సూరి సంథింగ్ వీళ్ళ కాంటెక్స్ సూరి యా ఈ కాంటెక్స్ మనకి తెలుసు ఆ రైవల్రీ ఆ ఇంటెన్సిటీ తెలుసు దాని వల్ల తర్వాత ఇన్సిడెంట్స్ ఏంటి తెలుసు తెలిసి కూడా మనం చూసాం ఎందుకంటే ఆ ఇంటెన్సిటీని అక్కడ ఎలా పిక్చరైజ్ చేశారు దాన్ని చూస్తూ మన కనెక్ట్ అయితం సో ఆబ్వియస్లీ దానికి స్పెషల్ మెన్షన్ ఇవ్వచ్చు రక్తచరిత్ర ఆర్జీవి ప్రాపర్ గా తలకాయ పెట్టింది సినిమా అనిపిస్తుంది వివేక్ స్కూటర్ మీద వచ్చినప్పుడు అయితే నేను మెంటలో అయిపోయాను అసలు ఏం మన ఇంట్రొడక్షన్ సూర్యని సూర్య లో చంపే సీన్ ఉంటుంది ట్రై చేస్తారు రక్తచరిత్ర కోర్ట్లో చంపడానికి ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ కూడా ఒక కంప్లీట్ ఒక టిపికల్ ఆర్జీవి సీన్ అన్నమాట అంత అంత సీరియస్ ఫేసులు ఒక రా లుక్ తోటి నాకు చాలా ఇష్టం ఆ సీన్ కూడా టేకింగ్ బాగుంటుంది బట్ ఫస్ట్ వన్ వాస్ రియల్లీ కమింగ్ బ్యాక్ టు కమింగ్ బ్యాక్ టు నోటా అగైన్ యా యా డివిఎ టైప్ ఏం మనం ఆర్జీవి ఆర్జివి పాజిటివిటీ ఆర్జీవి అనేది ఒక కాన్సెప్ట్ రాగానే అట్లా లిఫ్ అవుతాం యా యా ఆర్జివి గురించి ఒక పాడ్కాస్ట్ చేయాలా బయ గా వాట్ ఇస్ ఇ డూయింగ్ స్టేజ్ మీద ఏం కొండ డాన్స్లు వస్తున్నాడు ఆర్ ఏం మెంటల్ బట్ యా యా సపో సో యా అలా మన విజయ్ దేవరకొండ నోటా అండ్ అైన్ విజయ్ దేవరకొండకి మనకి ఆ టైం వచ్చిన తర్వాత సో అర్జున్ రెడ్డి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ చూసి ఇలా ఒక పెద్ద సంథింగ్ మన నోటాకు అనుకుంటా అంటే అసలు ఇంకా ఏదో ఇంకా పీక్స్లో ఉంటుంది అర్జున్ రెడ్డి తర్వాత వస్తున్న సినిమా అంటే మైండ్ సెట్తో కూడా వెళ్ళి అక్కడ ఏదో లేకపోతే బుస్ బుస్ అయ్యేసరికి సినిమా ఇంకా కంప్లీట్గా సర్దేసిందనమాట నోటా ఎగ్జాక్ట్లీ అండ్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ నోటా మన జాన్యువరి సంక్రాంతి స్టార్ట్ అయింది అనమాట సంక్రాంతి అనగానే టిపికల్ గా మనకి గా మూవీ ఫెస్టివల్ ఎందుకు రేపు వచ్చే బ్యాక్ టు బ్యాక్ మూవీలు చూడు ఇప్పుడు కొట్టుకుంటున్నారు దర్బారు సర్లేరు నీకెవరు అలా వైకుంఠపురంలో వీటన్నిటిలో మన కళ్యాణ్ రామ్ బాబాయ్ సినిమా ఎంత మంచిగా నేను క్యాప్షన్ నేను క్యాప్షన్ పెడతా ఎందుకు రిలీజ్ చేస్తున్నా దాంట్లో డైలాగ్ సంక్రాంతి ఇంత మంచివాడు అందరూ మంచివాడు అంటున్నారు ఏంటో ఎట్లా కొడుతున్నాం అంటే రాముడు కూడా మంచిోడే రావ్ కానీ రావణాసుని సేయలే అంటారు ఓ మై గోడ్ హీ కంపేర్ టు రామ్ రామ్ లార్డ్ రామ్ యా రాముడు కూడా మంచిోడే రావు పర్లేదు ఆ మూడు సినిమాలు తొక్కేసినా పర్లేదు కళ్యాణ రామ్ సినిమా ఇప్పుడు సింపతి కూడా లేదు ఆ డైలాగ్ విన్న తర్వాత నేను ట్రైలర్ కూడా చూడలేదు నో నేను ట్రైలర్ చూసి డిస్లైక్ కొట్టి బట్ యా ఇంకొకటి ఇంకొక ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఆ మూవీ డైరెక్టర్ ఎవరనుకున్నావు ఈ శ్రీనివాస కళ్యాణం డైరెక్టర్ హౌ కే హౌ ఈస్ ఈ ఏబుల్ టు గెట్ ఫండింగ్ అగైన్ ఏ అమ్మా నేను నేను ఇంటర్వ్యూలు చదువుకొని చదువుకొని వెళ్ళి ట్రై చేస్తుంటే ఇంటర్వ్యూలు క్రాక్ అయితే లేదు సినిమాల మీద సినిమాలు డబ్బులు ఎవరు ఇస్తున్నారా నాకు అర్థం కాదు ఇట్లాంటి వాళ్ళకి బట్ యా సో సంక్రాంతి మూవీస్ అనగానే టూ థౌసండ్ నైన్టీన్ సంక్రాంతి మూవీస్ ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు వినయ రామ విచ్ వాజ్ స్టారింగ్ వివేక్ ఓబ్రాయ్ వివేకోబ్రాయ్ వివేకోబ్రాయ్స్ రెంటల్ ఆబ్లికేషన్ అండ్ రామ్ చరణ్ విచ్ వాస్ డిరెక్టెడ్ బై అవర్ వెరీ ఓన్ లైట్స్ కెమెరా యాక్షన్ పార్టీ సీను

టో ఇలా అంటే బోయపాటి ఓన్లీ బాబుకి మాత్రమే యాక్షన్ చెప్తున్నాడా ఇంకెవరు హీరోనే బాబు 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 అనుకుంటా నీకు ఇక్కడ బోయపాటి నాకు అదే అనిపిస్తుంది ఒక్కసారి వాటి సినిమాలు తీసినప్పుడు నీకు నేనింతే మూవీ గుర్తుంది కదా నేనెంతే మూవీలో రేణుమాదం వచ్చి సీన్ నెరేట్ చేస్తాడు నేను ఎస్ఏ సూర్య మన రత్నం వెళ్ళారు వాడు చెప్తాడు కదా అవర్ ఇంట్రొడక్షన్ ఒక పాతిక ట్రైన్ లో కాళ్ళు తా అనుకుంటుకుంటే నాకు ఆ సీన్ చెప్పేటప్పుడు నాకు ఇప్పటికీ ఆ సీన్ చెప్తుంటే యాక్చువల్లీ ఎందుకంటున్నా అంటే నేను ఒక ట్రాల్ వీడియో చూసాను అనమాట ఒకడు అసలు క్రేజీ ఎడిట్ చేస్తాడు లెజెండ్ మూవీ ఇంటర్వ్యూ కి బాబు బాలకృష్ణ అండ్ దిస్ కై సీను ముగ్గురు ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట ఆ ఇంటర్వ్యూలో వీడు చెప్తాడు ఆ ఇంట్రడక్షన్ అంత లేవా మీరు గాల్లో పాతి కడ దడా అనుకుంటే బాలకృష్ణ ఇలా చూస్తాడు ఆహా చూస్తాడు తర్వాత హీరో వచ్చి చెప్పుకుట్టువాడు బాధి హీరో ఒక సైకిల్ ఒక సైకిల్ మే వరు వారి అంటే సినిమాలో అంటే ఏంటి బాబు సైకిల్ మీద అనగానే ఈ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో జగపతి బాబు అంటాడు అనమాట ఏంటి బాబు సైకిల్ మీద అంటే ఎడిటింగ్ ఉంటుంది క్రేజీ ఎడిట్ ఎవడో ఏ ఏ చేసేది గుర్తుందో ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ లో బుల్లబ్బాయి అని ఒక పేజ్ ఉంటుంది ఓకే సో బుల్లబ్బాయి అంటే జనాలకి ఒకవేళ వీడియో చూడాలి అనుకుంటే బుల్లబ్బాయి పేజ్ కి వెళ్ళి ప్లీజ్ లుక్ ఫర్ దట్ వీడియో బట్ యా వినయ్ విదయ్ రామ ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు చెప్పు సో అలానే అలానే మన పాటి కూడా ఈ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు నాకు తెలిసి కాంట్రాక్ట్ ఇలా రాసుకున్నాడు ఏంటి మెగా ఫ్యామిలీ తో రెండు మూవీస్ అన్నట్టుగా సరైన అయిపోయింది ఇంతకముందు అనే సరే మురుగదాస్ దగ్గర వైట్నర్ తోపేసాడు యా సారీ మురుగదాస్ దగ్గర కాదు శ్రీకాంత్ అండాల దగ్గర దగ్గర వైట్నర్ తోపేసి యా యా సో ఇంకా ఇంకా ఈ సినిమా తీసాడు ఇంకా ఈ సినిమా గురించి మనం ఎంత తక్కువ మాడకుండా అంత మంచిది ఎందుకంటే ఈ సినిమా మొత్తం ఇట్స్ ఆల్ ఓవర్ ఇన్స్టా ఆల్ ఓవర్ వాట్సాప్ అప్ ఆల్ పేజెస్ మీ పేజెస్ వాట్సాప్ ఎవ్రీవేర్ ఎందుకంటే తలకాల నరకంగానే గద్దలు పట్టుకుంటాయి దరిద్రం ఏంటంటే నాకు నిన్న ఏం చేయాలో తెలియక నిన్న సాయంత్రం ఈ మూవీ లో పెట్టుకొని ఫస్ట్ టైం చూసాను నేను మొత్తం ఓ మై ఎంత ఖాళీగా ఉన్నారు ఆ లైఫ్లో నేను నిజంగా నేను ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఈ మూవీ చూడలే మనం ఈ పాడ్కాస్ట్ కాస్ట్ చేద్దాం అనుకున్న తర్వాత నేను మూవీ చూడలే మూవీ చూడకుండా సరే సైలెంట్గా ఉంద సాకేత్ లిఖిత్ నువ్వు మీద మాట్లాడుకుంటారుగా అనుకున్నా బట్ నిన్న ఎందుకో సరే ప్రైమ్లో చూద్దామా సర్లేదు ఏ వంటలు చూద్దామని స్టార్ట్ చేశా వామ్మో ఎంత టార్చర్ రా ఈ సినిమా అట్టర్ టార్చర్ ఈ సినిమా అండ్ సాకేత్ నీకు ఆ సీన్ గుర్తుందారా వివేక్ ఓబ్రాయ్ నా పాము సీన్ యా పామ్ సీన్ పాము వచ్చి గుర్తు ఆ సీన్ కాదు దాంట్లో క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఉంటుంది ఫన్నీ ఉంటుంది వివేక్ ఓబ్రాయ్ ఎట్లా చనిపోతాడంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు క్లైమాక్స్ ఫైట్ ఉంటది ఒక కత్తు ఉంటది కత్తి సంథింగ్ ఎగిరి ఒక చెట్టుకి ఇట్లా అతుక్కుంటది అనమాట హారిజాటల్ గా అతుక్కుంటది దానికి బయట కొంచెం ఇట్లా షార్ప్ గా ఉంటది బయటకి ఉంటాడు దాని ముందు రామ్ చరణ్ భయపడిస్తాడు ఇట్లా చెలకిస్తాడు అది వెనకాలకి వెళ్తాడు అది కట్ అయిపోతుంది ఇంకా ఫేస్ కత్తి ముందు పడుతుంది బాడీ ఎనకాలకి వెళ్తుంది కత్తి ఎనకాలకి ఎగ్జాక్ట్లీ కత్తి ఇట్లా వాడి నుంచి ఫేస్ త్రూ అవుతుంది అనమాట ఫేస్ త్రూ అయిపోయితే చచ్చిపోతాడు ఇంత సింపుల్ గా వెళ్ళి చంపేయడానికి నువ్వు వాడికి వాడు పావులతో కలిపిచ్చుకుంటాడు ఇంత బిల్డప్ ఎందుకు రాజా నాకు తెలియదు రాజు ఫస్ట్ ఇది ఇట్లో భయ ఉ భయపెట్టువేక్ వివేక్ ఆ కత్తిరింది ఎవరు చెట్టుకి ఓకే ఓకే నేను అంటుంది లైక్ సే జస్ట్ ఇమాజిన్ లైక్ ఎవరు వివేక్ ఓబ్రాయ్ వాళ్ళ గ్యాంగ్ లోనే ఎవడో ర్యాండమ్ గా కత్తిసిరి ఆ కొండి రామ్ చరణ్ గారు భయపెట్టి రామ్ చరణ్ గడు భయపెడితే బట్ ఆ సినిమా క్లైమాక్స్ నేను అనుకున్నాను కదా ఇట్లా తలకే ఇట్లా కోస్తాడు అండ్ దాని పైకి గాల్లోకి తల్ల ఎగురుతుంది అండ్ గద్దలు పట్టుకొని వెళ్ళిపోతాయి సంథింగ్ కాదు కదా క్లైమాక్స్ అది ప్రీ క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్ అలా కట్టయిన తర్వాత ఇంకా ఏం క్లైమాక్స్ అండి అంటే సగం కట్ట కట్టేది వాళ్ళ తమ్ముడు ఆ విలన్ వాళ్ళ తమ్ముడు తమ్ముడు ఏటితో రెండు తలకాయలు నరుకుతాడు ఈ రెండు తలకాయలు వివేకోబ్రాయి రైట్ సైడ్ నుంచి ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి సిక్స్ గారు గాల్లోకి వెళ్తాయి ఏ పవర్ స్టార్ పోజ్ పెడతాడు ఇలా చేతిలో రెండు స్ట్రెచ్ చేసి పోజు పెట్టగానే ఈ రెండు తలకాయలు గాల్లోకి వెళ్ళగానే గద్దలు పట్టుకొని వెళ్ళిపోతుంటాయి వెళ్ళిపోతుంటే వీడు గన్ వేసుకొని అది కూడా ఏంటి ఒక షార్ట్ గన్ వేసుకొని కలవరి కడతాడు ఈ సినిమా మీద మనం ఒక సెపరేట్ పాడ్కాస్ట్ చేయాలి ఇంత ఇంత దిస్ మూవీ టోటలీ డిజర్వ్స్ ఎ పాడ్కాస్ట్ ఇంత ఇంత ఉందంటే స్టఫ్ దీంట్లో పక్కా చేయాల్సింది అమ్మా అండ్ వినయ్ విదరామాలని ఆబ్వియస్లీ ఒకవేళ జనాలు తెలియకపోతే వివేక్ గోబ్రాయ్ వివేకొబ్రాయ్ విలన్ ఇంట్రొడక్షన్ టైప్ సీన్ ఆర్ విలన్ మైట్ ఒక సీన్ ఉంటది ఏంటంటే వివేకోబ్రాయ్ జనాలు అందరు నిల్చొని ఉంటారు అండ్ వివేకోబ్రాయ్ నేల మీద నుంచి ఏదో పాము వెళ్తూ ఉంటుంది ఆ ని తీసుకొని ఇట్లా వివేకోబ్రాయ్ చేయికి కరిపించుకుంటాడు కరిపించుకొని ఆ కరిపించుకొని ఇట్లా పామును పట్టుకుంటాడు పాము చచ్చిపోతుంది అప్పుడు వివేకోబురాయ్ చెప్తాడు అనమాట దట్ ఈ పాములో కంటే నాలోనే విషం ఎక్కువ ఉంది అని చెప్తాడు సో దట్ ఈస్ ఆ లెవెల్ పార్టీ లైక్ పార్టీ యూజువలీ లైక్ కొకెయిన్ తీసుకొని చేస్తాడనే ఫీలింగ్ వస్తుంది కొకెయిన్ ప్లస్ హెరోయిన్ సమ్ ఎక్స్ డ్రగ్ ఏవో రీమిక్స్ కొడితే వినయ్ విధే రామ సెట్ లో నువ్వు అన్నట్టు కరెక్ట్ అదే టార్చర్ బాబు రెడీ బాబు టార్చర్ యా సో మూవింగ్ ఆన్ ఫ్రమ్ వినయ్ విదే రామా ద నెక్స్ట్ మూవీ దట్ వీ వాంట్ టాక్ అబౌట్ ఇస్ ఎన్టీఆర్ కథానాయకుడు అండ్ మహానాయకుడు వన్ అండ్ నేను కథానాయకుడు చూడలేదు మహానాయకుడు సినిమా చూసాను ఎందుకు చూసానో తెలియదు బట్ రెండోది చూసాను అవినాష్ ఫస్ట్ దా ఫస్ట్ చూసినావా యా ఫస్ట్ ఫస్ట్ నేను చూశాను ఓకే ఫస్ట్ది బేసిక్గా అంటే మనకి బయోపిక్స్ అంటే ఒక ఇది పడిపోయింది మైండ్లో ఆఫ్టర్ మహానటి ఏంటంటే మహానటనే కాదు ఇంకా ఏది బయోపిక్ అయినా ఏదైనా మనం చూసినప్పుడు ఎన్నుకుంటాం అంటే ఇంత పెద్ద సెలబ్రిటీ లైక్ ఇంత పెద్ద ఒక పర్సన్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమైంది అనేది వాళ్ళ స్ట్రగుల్ ఏంటి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమైంది అనేది తెలుసుకోవడం ఆబ్వియస్గా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అంటే కొంచెం ఎక్సైటింగ్గా కూడా ఉంటుంది చూసే ముందు బట్ నువ్వు టోటల్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రేమ్ వన్ నువ్వు ఓవర్ గ్లోరిఫిక గ్లోరిఫికేషన్ చేస్తుంటే ఇంత క్లోరిఫికేషన్ నువ్వు చూడలేవు అంటే ఇంత ఒక వైడ్ స్ప్రెడ్గా చేస్తే అంటే మోర్ మోర్ ఓవర్ ఎలా ఉంటుందంటే నీకు అంటే కష్టాలే లేవు అన్నట్టు ఎగ్జాక్ట్లీ అంటే స్టార్టింగ్లో కష్టాలు అంటే ఒక రెండు మూడు సీన్లు ఉంటాయి అవి కూడా నీకు ఎలా ఉంటాయి అంటే ఒక కష్టాలు పెట్టాలి కదా అప్పుడు మనం మర్చిపోతే మరీ ఇంత ఈజీగా ఉంటే అంత బాగోదన్నట్టు పెట్టినట్టు ఒక ఒక సీన్ ఉంటుంది పెద్ద సెట్ అవ్వదు బట్ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే సావిత్రి గారి బయోపిక్ మహానటులో చూసుకుంటే నువ్వు కంప్లీట్ డౌన్ఫాల్ కంప్లీట్ అప్ ఒక ఒక డ్రామా ఉంటుంది బేసిక్గా ఎమోషన్స్ కానీ ఇదంతా ఒక కనెక్ట్ ఉంటుంది బేసిక్గా బయోపిక్ అంటే ఎందుకు చూస్తారు సగం సగం మంది ఒక మోటివేషన్ కోసం ఇన్స్పిరేషన్ కోసం అట్లా చూస్తారు నీకు పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంటుంది ఎన్టీఆర్ కెరియర్ ఐ మీన్ మూవీ ఎలా ఉంటుంది ఆబ్వియస్గా రియల్ లైఫ్లో కూడా ఎందుకంటే ఆయన ది పర్ఫెక్ట్ ఆయన కరెక్ట్ నాకు ఇంకా ఏం లేదు మచ్చలేదు ఆయనకి అలాంటి ఆయన ఆబ్వియస్ గా అలానే ఉంటుంది లైఫ్ నాకు ఆయన అలానే ఉంటుంది యా దట్ వాస్ మై మెయిన్ ప్రాబ్లమ్ విత్ ద ఫిల్మ్ నాకు ఈ సినిమా చూసినప్పుడు నేను ఎక్కడో ఏదో ఆర్టికల్ కూడా సారీ 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 కానీ సెకండ్ పార్ట్ ఎందుకు అయిందంటే సెకండ్ పార్ట్ ఈస్ మోర్ లైక్ ప్రాపగాండా ఎలక్షన్ ప్రాపగాండా ఎగ్జాక్ట్లీ కంప్లీట్ ఇలా ఉంటుంది లైక్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఇంకా ఏమీ నెగిటివ్ చూపించకూడదు అసలు ఏం జరిగింది అనేది అండ్ సెకండ్ సినిమా స్పెషల్లీ ఎక్కడ ఆపేశారు తెలుసా బికాస్ డాడీ ఎప్పుడు నాకు డాడీ వాజ్ డాడీ ఈజ్ హ్యూజ్ ఫ్యాన్ ఆ బాలకృష్ణ పాలిటిక్స్ అదంతా తెలుగుదేశం పాలిటిక్స్ అంతా మా డాడీ ఎప్పుడు చూసుకుంటూ వచ్చాడు అండ్ మా డాడీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అరే ఇట్లా ఎన్టీఆర్ ఎలెక్ట్ అయ్యాడు అండ్ దెన్ హీ లాస్ట్ అండ్ దెన్ డ్రామా ఏం జరిగింది చంద్రబాబు నాయుడు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఏదో అంటే డాడీకి ఒక బయస్ ఉంది బట్ ఆ లో ఏదో పర్స్పెక్టివ్ నాకు ఒక స్టోరీ చెప్పాడు ఏం జరిగింది అనేది సీన్ అయితే నేను ఫనీగా అడిగాడు రెండో రెండో సినిమాకి వెళ్దాము సినిమా వీకెండ్ ఫ్రీ ఉన్నాము పోదాం అని చెప్పి వెళ్దాం అనమాట వెళ్తే సినిమా ఎక్కడ ఏం చేశారు తెలుసా ఎగ్జాక్ట్లీ మొత్తం సినిమా అంతా తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టి ఆయన ఆయన అనుకున్న పాలసీలు అవన్నీ అవన్నీ చూపించారు మొత్తం ఒక ఏంది అప్హిల్ బ్యాటిల్ అనమాట పార్టీ స్థాపించడము అంత అంత విక్టరీ అండ్ దెన్ సినిమా అక్కడ అయిపోయింది సో చంద్రబాబు నాయుడు ఇంట్రొడక్షన్ ఉంటది అండ్ దెన్ ఆయన ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఐ థింక్ సినిమా అక్కడ క్లైమాక్స్ అయిపోతుంది నేను అక్కడ కూర్చొని దీని తర్వాత ఏముందో నాకు అది కావాలి సినిమాలో నాకు ఇదంతా ఎందుకు ఇదంతా నాకు తెలుసు ఒక చిన్న వికీపీడియా పేజ్ అయితే ఐ కెన్ అండర్స్టాండ్ లైక్ బీట్స్ ఏంటి సినిమాలో అనేది సో అట్టర్లీ డిసప్పాయింటెడ్ నాకు ఆ సినిమా ఎంత బోర్ అనిపించింది అంటే ఒక టైం తర్వాత బికాస్ ఏంటంటే ఎక్కడో సౌత్ అవుతుండే మన మనము బయోగ్రఫీస్ చేయము హెగియోగ్రఫీస్ చేస్తాము అని హెగియోగ్రఫీస్ అంటే బేసిక్గా ఒక వ్యక్తి గురించి అల్టిమేట్ ప్రైజ్ చేస్తూ ఒక పీస్ ఆఫ్ ఆర్ట్ చేయడం బీట్ పోయం కానీ సాంగ్ కానీ లేదా సినిమా కానీ ఎనీథింగ్ సో దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక సి ఒక మనిషి గురించి అల్టిమేట్ ప్రేస్ చేస్తూ 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 వాళ్ళ వాళ్ళెంత గొప్పవాళ్ళో చెప్ చెప్తూ సినిమా బోరింగ్ అయిపోయింది ఒక టైం తర్వాత ఆయన ఓడిపోతారో గెలుస్తారో అనేది నేను ఇంకా బికాస్ యా ఆయన ఆయన ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసేస్తారు అనే ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది అండ్ నాకు సినిమా చాలా బోరింగ్ అనిపించింది సెకండ్ ఎస్పెషల్లీ సో మూవింగ్ ఆన్ ఫ్రమ్ దాట్ ద లాస్ట్ ఫిల్మ్ దట్ వీ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ ఆఫ్ కోర్స్ ప్రభాస్ మ్యాసివ్ మైటీ సాహో విచ్ వాజ్ డిరెక్టెడ్ బై రన్ డైరెక్టర్ ఎవరు సుజీత్ 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 అండ్ ఇట్ హ్యాడ్ శ్రద్ధా కపూర్ యాజ్ శ్రద్ధా కపూర్ టేక్స్ ద కేక్ ఫర్ బీయింగ్ అ డమ్ కాప్ ఎవర్ అండ్ ప్రభాస్ ఈ సినిమాలో ఐ డోంట్ నో అంటే యాక్టింగ్ చేయాలనిపించిందో లేదో లేకపోతే ఏమో నాకు డౌట్ ఉండే అండ్ నేను ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాను మా ఫ్రెండ్ గారు నాకు టికెట్ కొనిచ్చాడు నూట యాభై రూపాయలు పెట్టి ఒక థియేటర్లో కొనిచ్చాడు నేను నాకు సినిమా మీద ఎంత కోపం వచ్చిందంటే నేను వాడికి డబ్బులు ఇవ్వలేదు అవి అండ్ నేను నేను ఈ సినిమా గురించి ఇంకా ఎన్ని డబ్బులు వేస్ట్ చేశారు అనే ఒక ఫీలింగ్ అనిపిస్తుంది లైక్ మూడు వందల యాభై కోట్లు త్రీ ఫిఫ్టీయా త్రీ హండ్రెడ్ ఆ త్రీ ఫిఫ్టీ క్రోర్సా వాటెవర్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు హైప్ అనిపిస్తుంది నిజంగా దీనికి డబ్బులు పెట్టారో లేదా అని ఒకవేళ పెట్టుంటే ఐ డోంట్ నో ఐ మీన్ ఐ గెస్ ఇట్స్ ఫైన్ ఈ మూవీకి ఇంకొక ఇంకొక ఇదేంటంటే నువ్వు ఆ మూవీ చూస్తే లైక్ నీకు ఈ ఈ ఈ పాయింట్ చెప్పకుండా నీకే కాదు ఎవరికన్నా మూవీలో ఈ సిటీ సెటప్ అంతా ఈ చేస్ సీన్ ఉంటుంది ఒక ఒక ట్రక్స్ తోటి చేస్ సీన్ ఉంటుందన్నమాట కా వీడు బైక్ మీద ఉంటాడు ఆ చేస్ సీన్ ఇంకా ఈ ఏమంటాం రాకెట్స్ లాంటిది వేసుకుంటారు రాకెట్ సూట్ లాంటిది ఈ సీన్ అంతా ఆ ఏరియా అంతా బేసిక్ గా నేను చూస్తే అనిపిస్తుంది అంటే ఓకే యా ఏముంది ఈ లొకేషన్ గెస్ట్ చేయరు నువ్వు అంటే నువ్వు ఏమంటావు యా ఏముంది దుబాయ్ ఇది నాకు తెలుసు దుబాయ్ ఏంటంటే ఎడారి పక్కన సముద్రం ఉండదు ఏంటంటే దుబాయ్ అని చెప్పేస్తాను నువ్వు కానీ సినిమాలో వాజీ సిటీ అని పేరు పెడతాడు ఆ సినిమాకి ఓకే దుబాయ్ అని ఆశ్ ఎందుకంటారు వాజి సిటీ అంటారు అనుకుంటాం బేసిక్గా ఏంటంటే ఈ అంత ఖర్చుకి మెయిన్ బిస్కెట్ ఎక్కడ పడిందంటే ఆ సిటీ మొత్తాన్ని వీళ్ళు సెట్ చేశారు గ్రీన్ స్క్రీన్ కూడా కాదు సిటీ మొత్తం సెట్ గ్రీన్ స్క్రీన్ కూడా గ్రీన్ స్క్రీన్ కూడా అంటే ఆఫీస్ గ్రీన్ స్క్రీన్ ఉంది బట్ ఆ సిటీ మొత్తం వీళ్ళు సెట్ చేశారు వాజి సిటీ అని ఓకే ఓకే దట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ సీన్ వేర్ ప్రభాస్ ఒక చోట కూర్చొని ఏదో బాంబు పెడతాడు ఒక వాల్ట్ కింద బాంబు పెట్టి బూమ్ అంటాడు ఆ వాల్ట్ ఏమో హండ్రెడ్ ఫ్లోర్ నుంచి ధడాదడ్ 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 అన్ని ఫ్లోర్ పాల్గొట్కుంటూ కిందకు వస్తుంది నీ కన్స్ట్రక్షన్ ఏం గట్టి నువ్వు నువ్వు ఫ్లోర్ ఒక్కటి కూడా సరిగా నీ వాల్ట్ పై నుంచి కూలగొట్టుకుంటూ కిందకు వస్తుంది ఒక బాంబు వల్ల వాట్ ఇస్ నాన్సెన్స్ అదే అట్లాంటి ఫేక్ సిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే అట్లానే కూలిపోతుంది అని అనిపించింది బట్ యా నాకు తెలిసి చూసిన తర్వాత బావు రాజమౌళి పైన రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది

ఈ సినిమాలో కన్నడ తమిళ్ మలయాళం అందరినీ తీసుకొని వాళ్ళకి క్యారెక్టర్లు రాయడం సంగతి పక్కన పెట్టేసి ఇష్టం వచ్చింది నోట్కి ఏమొస్తే అది వన్ నోట్ క్యారెక్టర్స్ రాసేసి ఆ అండ్ కపూర్ ఏమో ఒక వెరీ సీరియస్ పోలీస్ ఆపరేషన్ అని చెప్పి దానికి దానికి ముందు పబ్కెళ్ళి సైకోస డాన్స్ చేసి ఆ క్రిమినల్ని తప్పించుకునేలా చేస్తుంది ఏందో అర్థం కాదు Uh, and she is the topmost criminal, or sorry, topmost police officer, whatever other uh, double uh, orther. So yeah. Uh, so before we end this podcast, Memo, can we special mention Zivalyan Kundnamo? This filmalu actually this filmalu is terrible, but Memo, the ingrin, Memo, this filmalu, chaudle do leda mark di this filmalu inje pade input ledo, so I am going to special mentions for it. So first one is Mogudu, uh, which released in 2011. దిస్ ఈస్ ఇస్ కృష్ణవంశీస్ ప్యాథోస్ ఈ సినిమా టెరబుల్ ఇది జనాలకి మొగుడైంది సో టూ థౌజండ్ లెవెన్లో ఇంకొక సినిమా విచ్ ఇస్ బెజవాడ నాగచైతన్య ట్రైలర్లో ఈ బెజవాడ నాదిరా అంటాడు ఆ డైలాగ్ చూసి నేను పగలబడిన అవుతాను ఇప్పుడు కూడా అండ్ దెన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఐస్ క్రీమ్ వన్ అండ్ టూ రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మకి రామ్ గోపాల్ వర్మకి కొత్త కొత్త కెమెరాలు ఇవ్వకండి అని నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కొత్త కొత్త కెమెరాలు ఇంట్రడ్యూస్ చేస్తారు అని రామ్ గోపాల్ వర్మకి ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే లేసి షూటింగ్ స్టార్ట్ చేస్తాడు టూ థౌజండ్ ఫోర్టీన్లోనే ఇంకొక సినిమా ఈ సినిమా ఆడింది ఆడింది ఏవోమో తెలియదు కానీ అల్లుడు సీను విచ్ ఈస్ అవర్ వెరీ ఓన్ శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ బెల్లంకొండ కి లైక్ ఎట్లా అంటే యా బెల్లంకొండ శ్రీనివాస్ ఫేస్ ఎట్లుంటది అంటే దాంట్లో నువ్వు ఏదైనా ప్లాస్టిక్ లైక్ మెల్టెడ్ ప్లాస్టిక్ వేసేవనుకో నీకు ఒక మోల్డ్ క్రియేట్ అవుతుంది బికాస్ ఏమి ఎక్స్ప్రెషన్ ఉండదు ఫేస్ లో మూవింగ్ ఆన్ టు మూవింగ్ ఆన్ టు టూ థౌజండ్ సెవెంటీన్ టూ సెవెంటీన్ లో మిస్టర్ అనే ఒక సినిమా ఉంది ఏం సినిమా రేదు అసలు వై డి బి యాట్ ది సిట్ల మూవీ శ్రీనివైట్లా అండ్ వరుణ్ తేజ్ ఇది సో నేను జనాల్ని అడగాల్సి వస్తుంది అంత మెమరబుల్ సినిమా అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో తిక్క అని ఒక సినిమా అఫ్ కోర్స్ మన ధరమ్ తేజ్ దాంట్లో జనాలకి తిక్కలేపాడు అండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో నక్షత్రం విచ్ స్టార్స్ అవర్ వెరీ యాంగ్ సందీప్ కిషన్ సందీప్ కిషన్కి స్క్రిప్ట్లో కాళ్ళు ఏళ్ళు తలకాయలు అన్నీ పెడతాడు అని నేను విన్నాను దీంట్లో మరి ఏ లెవెల్లో బాడీ మొత్తం యా బాడీ మొత్తం పెట్టాడో మరి తెలీదు అదే ఆ సినిమా ఉంటుంది చూడు రొటీన్ లవ్ స్టోరీ టైంలో ప్రవీణ్ సత్తారు కి సందీప్ కిషన్ కి బాగా లొల్లయ్యండి ప్రవీణ్ సత్తారు ప్రవీణ్ సత్తారు మీద డౌట్ ఎట్లా పెట్టుకున్నాడో మరి తెలీదు వాళ్ళ మధ్య లొల్ వేయండి ఓకే బట్ యా సో దాట్ ఎండ్స్ ఆర్ లిస్ట్ ఆఫ్ స్పెషల్ మెన్షన్స్ ఎస్ వెల్ సో ఒకవేళ వినేవాళ్ళు ఇంకేదైనా సినిమాలు ఉన్నాయంటే

ఒక 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 సాడ్ మ్యూజిక్ పెట్టి ఎంజాయ్ పోడ్కాస్ట్ పాడ్కాస్ట్ వాయిలిన్ ఉంటుంది కదా యా 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 సో నా క్లోజింగ్ థాట్స్ ఈజ్ యా నా క్లోజింగ్ థాట్స్ ఈజ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ డెకేట్ ఇట్లాగే షిట్ సినిమాలు వస్తూ ఉంటాయి మనకి కాంటాక్ట్ ఉంటుంది మన పాడ్కాస్ట్ కలకాలం సో